ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి. మరొక ఆదివారం ఈ విధంగా ఆన్లైన్లో కూడుకొని నిన్ను ఆరాధించే కృప మాకు దయచేసావు. మేము నిన్ను విడిచిపెట్టినా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు తండ్రి. నాయన, మీ నీ దగ్గర నుంచి మేము దూరంగా వెళ్ళిపోతున్నప్పటికీ నువ్వు మాకు దగ్గరగా చేరుతూ మమ్మల్ని ఏదో ఒక విధంగా నీ ప్రేమలోకి లాక్కుంటూనే ఉంటావు ప్రభు. నీ పరిశుద్ధతలోకి లాక్కుంటూనే ఉంటావు తండ్రి. నీ వెలుగులోకి లాక్కుంటూనే ఉంటావు తండ్రి. నీ ప్రేమ ఎంత శక్తివంతమైన తండ్రి. ఈరోజు నిన్ను పాటలతో, సాక్ష్యాలతో, వాక్యంతో ఆరాధిస్తుండగా మమ్మల్ని సిద్ధపరచు. ఆత్మతో, సత్యంతో నిన్ను ఆరాధించే మనసు మాకు దయచే తండ్రి. ఇంకా ప్రభా, కరెంట్ లేకపోయిన సందర్భంగా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. త్వరగా పవర్ అందరికి వచ్చేలా సహాయం దయచే తండ్రి. నీ కృప దయచే తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే మార్షి గారు, ప్రైజ్ రాండి. మిమ్మల్ని కోర్స్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సిరి సుష్మా కొన్ని ఆరా స్తుతి గీతాల్లో నడిపిస్తారు. వాళ్ళతో పాటు మనం ఫాలో అవుదాం. దేవనామంలో అందరికి వందనాలు. స్తోత్రము చెల్లించేదేమో మన యేసుకే అని స్తుతి పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. స్తోత్రము చెల్లించేదాము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదాము, స్తోత్రము చెల్లించేదాము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదాము. మంచివాడు, గొప్పవాడు మన దేవుడు, వాక్యము నిచ్చు దేవుడు. మంచివాడు, గొప్పవాడు మన దేవుడు, వాక్యము నిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించేదాము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదాము, స్తోత్రము చెల్లించేదాము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదాము. ఎదురు వచ్చినా క్రీస్తు యేసు తోడై ఉండును.
తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే ప్రభు యేసు రాకడా సమీపించెను ఇప్పుడే.
హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా మరి ఈరోజు ఒక ప్రత్యేకత ఉందండి ఏంటంటే డాక్టర్ మహర్షి గారు మొట్టమొదటిగా అఫీషియల్గా వాక్యం చెప్తారు అప్పుడప్పుడు ఎక్కడైనా చెప్తే చెప్పుండొచ్చు కానీ ఫస్ట్ టైం ఒక చర్చ్ సర్వీస్లో అఫీషియల్గా దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు ఈరోజు నియమించాడు ఒక రెండు పాటలు స్పెషల్ సాంగ్స్ అయిన తర్వాత 10:30 కల్లా మా డాక్టర్ మహర్షి గారికి నేను టైం ఇస్తాను ఈ లోపు మరి కొంతమంది జాయిన్ అవుతారు విష్ చేస్తున్నాను ఇప్పుడు గ్రీష్మ ఓ పాట పాడుతుంది గ్రీష్మ మా రెడీ ఉందా అందులో ఉందా ఓకే ఓకే రైట్ ఓకే ఓకే పాడమ్మా పాడ ఓకే పాడు చెప్తాలి పాడు ప్రేస్ లార్డ్ నీతో 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 ఉన్నాను నీలో 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 ఉన్నాను నీ కోసం జీవిస్తూ నీతోడుగా నేనున్నాను ఇమ్మానుయేలును నేను నీతోడుగా నేనున్నాను నీతో 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 ఉన్నాను నీలో 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 ఉన్నాను నిన్న నేడు రేపు ఎప్పుడు ఏకరీతిగా ఉన్నాను నీ కుడి వైపు నీడగా నేను నీ వెంటే నేనున్నాను నిన్న నేడు రేపు ఎప్పుడు ఏకరీతిగా ఉన్నాను నీ కుడి వైపు నీడగా నేను నీ వెంటే నేనున్నాను ఎల్లప్పుడూ నిన్ను కాపాడే ఎడబాయని యేసయ్యను నేను ఎల్లప్పుడూ నిన్ను కాపాడే ఎడబాయని యేసయ్యను నేను నీకైనా ప్రాణమిచ్చాను నీకైనా ప్రాణమిచ్చాను నీతో 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 ఉన్నాను నీలో 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 ఉన్నాను జీవాహారము జీవజలము జీవ మార్గమును నేనే ఆది అంతమునే నివాడవు అల్ఫా ఒమేగయు నేనే జీవాహారము జీవజలము జీవ మార్గమును నేనే ఆది అంతము నేనివాడవు అల్ఫా ఒమేగయు నేనే చీకటిలో వెలుగును నేను శోకములో శాంతిని నేను చీకటిలో వెలుగును నేను శోకములో శాంతిని నేను నీ ప్రభు యేసును నేను నీ ప్రభు యేసును నేను నీతో 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 ఉన్నాను నీలో 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 ఉన్నాను చాలా అద్భుతంగా పాడింది చాలా చక్కగా పాడింది చాలా సంతోషంగా ఉంది మరి గ్రీష్మ అలా పాడడానికి కారణం వాళ్ళ మమ్మీ ట్రైనింగ్ అనమాట వాళ్ళ మమ్మీ ఎంతో శ్రద్ధ తీసుకుని ట్రైనింగ్ ఇవ్వకపోతే గ్రీష్మ అలా పాడలేదు కనుక నేను తప్పకుండా విజయలక్ష్మిని ఎప్రిసియేట్ చేస్తాను అందరి తల్లిదండ్రులను అలాగే అడుగుతాను దయచేసి మీ పిల్లలకు సపోర్ట్ ఇవ్వండి పిల్లలకు నేర్పించండి వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు ఎలా నేర్చుకుంటారో వాళ్ళకి మీకు తెలుసు కనుక దయచేసి పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోండి టైం ఖర్చు పెట్టండి వాళ్ళ మీద తప్పకుండా వాళ్ళు దీవించబడతారు ఈ సమయంలో ఇంకొక 5 నిమిషాల టైం ఉంది సుష్మిత అమ్మ ప్రభు యేసుని ఆలయం పాట పాడతావా మహర్షి గారు కూడా ఉన్నారు కదా సుష్మిత పాడమ్మా సుష్మిత మహర్షి గారికి స్టూడెంట్
ఓకల్స్ లో అలాగే గిటార్ కూడా స్టూడెంట్. మనకి ఈ ప్రభు యేసుని ఆలయం చాలా నచ్చేసిందట. ఆ పాట బాగా నేర్చుకుంది, ప్రాక్టీస్ చేసింది. ఇప్పుడు ఆ పాట పాడి వినిపిస్తుంది మనకి. రైట్ అమ్మా, అమ్మ ఆడియో ఏంటి తేడా వస్తుంది? ఆడియో క్లారిటీ లేదు అంటే ఓకే అమ్మా. అన్మ్యూట్ చేసుకోమ్మా. ప్రభు యేసుని ఆలయము ప్రతివారి హృదయము, అది ప్రభునాకే నిలయము. అపవిత్ర పరచకుము, అది ప్రభునాకే నిలయము. అపవిత్ర పరచకుము, ప్రభు యేసుని ఆలయము ప్రతివారి హృదయము. ప్రణుతించు ప్రభు నామమును, ప్రకటించు ప్రభు వాక్యమును. ప్రణుతించు ప్రభు నామమును, ప్రకటించు ప్రభు వాక్యమును. ప్రార్థన చేయుము ప్రభు ఆలయమందు, ప్రార్థన చేయుము ప్రభు ఆలయమందు, ప్రభు యేసుని ఆలయము ప్రతివారి హృదయము. ప్రస్తుతించు ప్రభు రూపమును, ప్రవచించు ప్రభు క్రియలను. ప్రస్తుతించు ప్రభు రూపమును, ప్రవచించు ప్రభు క్రియలను. ప్రార్థన చేయుము ప్రభు ఆలయమందు, ప్రార్థన చేయుము ప్రభు ఆలయమందు. ప్రభు యేసుని ఆలయము ప్రతివారి హృదయము, ప్రభు యేసుని ఆలయము ప్రతివారి హృదయము. అది ప్రభునాకే నిలయము, అపవిత్ర పరచకుము. అది ప్రభునాకే నిలయము, అపవిత్ర పరచకుము. థ్యాంక్ యూ. మా బాపాడమ్మా అంటే మహర్షి అంటే నీ పరిస్థితికి, నీ ఆరోగ్యానికి, నీ పరి నీ సిచ్యుయేషన్స్ కి బాగుపడినట్టే. మరి ఏం సార్ మహర్షి గారు ఏమండి? అవును సార్. ఓకే, ఓటు మహర్షి గారు మీరే ఆ కీర్తన చదివేసి అంటే చేయండి, నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ సేవకులు జాన్ క్రిస్టోఫర్ గారి కోసం ప్రత్యేక ప్రార్థిస్తున్నాను. నీ వాక్య ధ్యానం మరి ఈ రోజు నీ ఆలయంలో నీ సన్నిధిలో చేస్తుండగా పరిశుద్ధాత్మ అభిషేకం ప్రసాదించు, నీ చిత్తం నెరవేర్చు, నీ సార్వభౌమ అధికారంలో ప్రభు దాచిపెట్టి భద్రపరిచి నీవే నీ స్వరం వినిపించి ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరూ సరిచేయి, మమ్మల్ని స్వరూపం మార్చుకో, నీ అధికారంలోకి మమ్మల్ని తీసుకో తండ్రి. నీ రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచు, నీ నిత్య జీవితం కోసం మమ్మల్ని సిద్ధపరచు తండ్రి. నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనకి స్తుతులు చెల్లిస్తూ
మహిమ ఘనత ఆయనదే అని చెప్పుకుంటుంది. జీవజలాల సంఘ సభ్యులందరికీ క్రీస్తులో నా శుభం తెలియజేస్తున్నా. మరి ఈ గొప్ప అవకాశాన్ని, గొప్ప అనుభవాన్ని నాకు ఇస్తున్నటువంటి మాస్టర్ శాలిన్ గారికి ఆయనకి ఏ విషయంలోనూ థ్యాంక్స్ చెప్పనని ముందు చెప్పేశాను. చాలా విషయం థ్యాంక్స్ చెప్పాలి అంటే ఈసారి చెప్పాలి. ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తూ నన్ను నా వెన్నంటి ఉంది. క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ స్థాపనలోను, క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఆన్లైన్ కార్యక్రమానికి ప్లాట్ఫామ్ ఆయన నిలిచి నడిపిస్తున్నారు. ఆయన ఒక విధంగా నాకు స్పిరిచువల్ గైడ్. అనేక విషయాల్లో దేవుని యొక్క ఆత్మీయతను నాకు గుర్తు చేస్తూ నన్ను నడిపిస్తున్నారు. వ్యక్తుల్లో ఆయన ప్రథమలు ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అయితే కీర్తనల ధ్యానం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మన జీవితంలో. క్రైస్తవ జీవితంలో కీర్తనల గ్రంథం తెలియని వారికి, అధ్యయనం చేయని వారు, ఎందుకంటే మన జీవితాల్లో కలిగే ప్రతి అనుభవం కీర్తనలో, మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి కీర్తనలో ఉంది. మన అనుభవాలకి అదొక నిదర్శనం. దానికి ముందు కీర్తన ఒకసారి చదివి వినిపిస్తుంది. 12వ కీర్తన ధ్యానం చేయడానికి ఈరోజు మనం సిద్ధపడి ఉన్నాం. చదువు. యెహోవా నన్ను రక్షింపు, భక్తి గలవారు లేకపోయి విశ్వాసులు బరులలో ఉండకుండా గతించిపోయి అందరూ ఒకరితో నొకరు అబద్ధములు ఆడుతారు. మోసకరమైన మనస్సు కలవారై ఇచ్చకమలాడు పెదవులతో పలుకుతారు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, పింకములాడు నాలుకలన్నిటినీ కోసివే. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుంటారు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేత రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేది అని యెహోవా సెలవిచ్చుచున్నా. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రం. యెహోవా నీవు దరిద్రులను కాపాడేదు, ఈ తరమ వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడతారు. ఇలాగా వాక్యం మనముంది. కీర్తనలో గతంలో దేవుడు చేసిన కార్యాలు, భవిష్యత్తులో ఆయన చేసే క్రియలు, వర్తమానంలో ఆయన యొక్క సార్వభౌమం, ఆయన ఏం చేస్తున్నాడో నేను చూస్తాను. దావీదు మహారాజు 73 కీర్తనలు రాశారు. అయితే 2వ కీర్తన, 95వ కీర్తన, అపొస్తల కార్యం 4:25, హెబ్రీయులకు 4:7 ప్రకారం అవి రెండు కూడా ఆయనే రాశారని చరిత్రకారులు చెప్తారు. ప్రతి కీర్తన వెనుక ఆయన సాక్ష్యం ఉంది. కీర్తనకారుడు దావీదు మహారాజు అనుభవించిన ఎన్నో అనుభవాలు ఉంటాయి. బిషప్పాడిగా ఆయన జీవితం ప్రారంభించి సంగీతకారుడిగా పరాక్రమశాలిగా ఎదిగినప్పుడు యెహోవా ఎంచుకున్నాడు. సంగీతకారునిగా సౌలు మహారాజు ఆస్థానంలో అడుగుపెట్టి పరాక్రమశాలిగా ఆయన
సైన్యములకు అధిపతి అయ్యాడు. అక్కడ నుండి ఆయన జీవితం ఎన్నో మలుపులు జరిగింది. పూల పరుపు కాదు ఆయన జీవితం. సౌలు మహారాజు అతన్ని వేధింపు జనములు ఆయన్ని పొగిడారని భరించలేని అసూయ ఒకవైపు. కొన్ని సందర్భాల్లో దేవుని ఆగ్రహానికి ఆయన గురయ్యాడు. రెండు సందర్భాలు, ఒకటి ఒక స్త్రీని మోహించి వశపరుచుకొని కర్తను కూడా చంపిన రోజున దేవుని ఆగ్రహం. రెండోది వాక్యంలో ఉంటుంది, ఆయన ఇస్రాయేల్ సామ్రాజ్యానికి అధిపతి అయినప్పుడు జనసంఖ్యను సెన్సస్ రాయమని యోబు చెప్తాడు. యోబుకు అది ఇష్టం, అది ప్రభువుకి వ్యతిరేకం అని అంటాడు. ఎందుకంటే దినవృత్తాంతాల గ్రంథంలో 21వ అధ్యాయం ఉంటుంది, సాతాను చేత ప్రేరేపించబడిన దావీదు కాలం. జనసంఖ్య సెన్సస్ రాయడం అనేది దేవునికి ఆగ్రహం కలిగింది. అప్పుడు అంటాడు దేవుడు, నాకు ఇష్టం లేని పని నువ్వు చేసావు, ఇదిగో మూడు విషయాలు నీకు చెప్తున్నాను, ఇందులో ఏది కావాలి అంటాడు. 3 సంవత్సరాల కరువు కావాలా, లేదా శత్రువులు నిన్ను తరిమి కొట్టాలా, లేదా తెగులు రప్పించాలా? దావీదు ప్రాధాన్యపడతాడు దేవుడితో, దేవా పొరపాటు చేశాను, నీ ఇష్టం ఏం చేస్తా. దావీదు చేసిన ఆ పొరపాటుకి 70,000 మంది చెల్లించారు, అది లెక్కించబడింది. ప్రతి విషయంలోనూ నలుగుడు దావీదు జీవితం అంతా నలుగుడే. అతను సౌలు చేసే పనులు, కుమారుడు అబ్షాలోము చేసిన పనులు, ఇతరులు ఆయన ఎడల చేసిన పనులు, కుమార్తెకి జరిగిన సంఘటన, ఇలా ఎన్నో ఎక్కడ మనశ్శాంతి లేని జీవితాన్ని జీవించాడు దావీదు. అందుకే విరిగి నలిగిన హృదయంతో రాసిన కీర్తనలు ఎంతో మంది జీవితాన్ని మార్చేసాయి. ఇక్కడ 11-12 కీర్తనలు ఆయన రాసే టైంకి ఒక చరిత్ర, ప్రతి ఒక్కొక్క కీర్తన వెనక ఒక చరిత్ర దావీదు జీవితంలో, అది కూడా బహుశా పెద్దలందరికీ తెలుసు. 11-12 కీర్తనలు, పోయిన వారం 11వ కీర్తన ధ్యానించారు. ఈ 2 కీర్తనలు కూడా ఆ టైంలో దావీదుకి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. సౌలు మహారాజు వ్యతిరేకత, అసూయ, ద్వేష, ఆయన చుట్టూ ఉండే మనుషులు, మా మనుషులు చేసినటువంటి కార్య ఎంతగా దావీదుని మానసిక వ్యధకు గురి చేశాయి. సౌలును చంపడానికి అవకాశం వచ్చినా చంపలేదు, దేవుడు ఎందుకున్నాడు నన్ను, దేవుని మనిషిని గుర్తించిన దావీదు విరిగిన నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు ఈ కీర్తనలో? అంటే మొదట ఈ కీర్తన ప్రార్థన విన్నపంతో ప్రారంభం కదా. ఆయన బాధ అప్పటి సాంఘిక పరిస్థితులను బట్టి, ఆయన ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితులను బట్టి, యెహోవా నన్ను రక్షింపు, భక్తి గలవారు లేకపోయేది, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయేది, యెహోవా నేను దరిద్రులను కాపాడతాను, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించారు. 1:7 వచనాల్లో ఒక ప్రార్థన ప్రార్థిస్తున్నాను.
ఆయనకంటూ కొంతమంది మనుషులు ఉన్నారు, చిన్న సమూహం. వారితో వారితో దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఈయన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నీచ ప్రవర్తన రెండోది, నేను ఎవరో ఉన్నా. 2:8 చూస్తే అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడు, మోసకరమైన మనస్సు గల వారై ఇచ్చకములాడు పెదవులతో కలుపుతారు. 8 నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుతారు. ఇక్కడ అప్పటి పరిస్థితిని చెప్తున్నారు, మనుషులు ఎలా ఉన్నారో చెప్తున్నారు. భక్తిహీనులు, అవిశ్వాసులు, అబద్ధములాడు వారు, మోసకరమైన మనసు కలవారు, ఇచ్చకములాడు పెదవులు కలవారు, పెదవులపై పొగడ్తం, హృదయంలో విషం. ఈ మనుషుల్ని ఇక్కడ చూస్తాం. అంటే అటువంటి మనుషుల మధ్య ఆయన బాధపడతాడు, ఆయన హృదయం ద్రవించిపోతుంది, నలుగుతుంది. భక్తిహీనులు, అవిశ్వాసులు, వీళ్ళందరూ సవులు కొలువులో ఉన్నవాళ్లే. దావీదుని అవమానపరచడానికి కావచ్చు, లేకపోతే సౌలుని దగ్గర నిప్పు పొందడానికి కావచ్చు. ఇలా భక్తిహీనులు, అవిశ్వాసులు, అబద్ధములాడు వారు, మోసకరమైన మనసు కలవారు, ఇచ్చకములాడు పెదవులు కలవారు. ఇంకా దేవుని ఎడల నిర్లక్ష్యం, 3 గర్వం. అంటే మా 4 మా 4 చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వరను, దేవుడే ఎవరని దేవునితో సంబంధం లేని వాళ్ళు. మన వాళ్ళ మాటలతో, వాళ్ళ జ్ఞానములతో సాధించే మనిషి. వారి గురించి మాట్లాడాడు. 5 దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన చెప్తున్నారు. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచాను. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేశాను. అంతేకాకుండా దేవుని యొక్క మాటల పవిత్రత, స్వచ్ఛత, దేవుని యొక్క మాటల్లో ఉండే స్వచ్ఛత, ఆలోచన ఉంటాయి. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలు 7 కరిగి ఊదిన వెండి అంత పవిత్రం, అంత పవిత్రమైనవి యెహోవా మాట. అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని యొక్క మాటల పవిత్రత, ఆ స్వచ్ఛత. అక్కడితో ఆగలేదు, దేవుని శిక్ష గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ప్రవర్తన అవినీతి పరంగా దుర్మార్గత్వంతో ఉండే పరిస్థితుల్లో ఇచ్చకములాడే పేదవుల గురించి చెప్తున్నాడు. బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయాలి, శిక్ష గుర్తు చేశాడు. ఇలా ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు ఎవరున్నారు ఇలాంటి మనుషులు, అప్పుడు పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నారు, ఎవరున్నారు? నీచ ప్రవర్తన, అబద్ధములాడు, మోసకరమైన మనస్సు కలవారి, ఇచ్చకములాడేవారు, భక్తిహీనులు, అవిశ్వాసులు. సరే అప్పటి పరిస్థితులు ఇవి ఇవి వాక్యం చదివినప్పుడు నా జీవితాన్ని, నా గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరి గురించి ఎందుకు నన్ను నేను పరీక్ష చేసుకున్నాను కదా, అబద్ధాలు అంట గతంలో
సెక్యులర్ గా బ్రతికే రోజుల్లో ఉంటాయి. అమ్మతో అబద్ధం, నాన్నతో అబద్ధం, చెల్లెళ్ళతో అబద్ధం, భార్యతో అబద్ధం, స్నేహితులతో అబద్ధం, చిన్న అబద్ధాలు అనుకుంటాం. ఒక స్నేహితుడు నన్ను చూడడానికి, నేనంటే చాలా ఇష్టం, నన్ను చూడడానికి వస్తానని ఫోన్ చేశాడు. ఉన్నారా ఊర్లో అన్నాను. నాకు ఇష్టం లేక నేను లేనురా, వేరే ఊర్లో ఉన్నాను, ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను. ఒక అబద్ధం చిన్నదే. మోసకరమైన జీవితం ఉండొచ్చు. అమ్మా పుస్తకం కొనుక్కోవాలి, 200 కావాలి, సరే తీసుకెళ్ళాను, ఆ డబ్బులు పట్టుకుని సినిమాకి చిన్న విషయం. ఇచ్చకం లాడి మాటలంటే అంటే రెండు నాలుగులు కలవాలి. చర్చికి వెళ్ళి పాస్టర్ గారు ఇంకా ప్రసంగం ముగించడానికి ఏం చెప్తున్నాడు బయట బాబు. బయటకు వచ్చిన తర్వాత సార్ ఎంత బాగా చెప్పారండి, చాలా బాగుంది. రెండు నాలుగు లాంటి ఇక్కడ వచ్చి మనసులో ఒక మాట, వ్యర్థమైన మాటలు. ఒక ఆయన నాకు అంటే గతంలో జరిగిన జ్ఞాపకం చేసుకున్నాను, ఈ వాక్యం చదువుతూ నన్ను నేను పరీక్ష చేసుకున్నాను. ఎవరిని వేలెత్తి చూపించే పరిస్థితులు కాదు, నన్ను నేను ప్రశ్నించుకుని ఆలోచించుకున్నాను. ఒకరోజు నేను వెళ్తుంటే ఒక పెద్ద ఆయన ఎదురయ్యారు. బాబు ఎక్కడికి వెళ్తున్నారా? సార్ సినిమాకి వెళ్తున్నాను. అదేంటి ఆయన ఆదివారం సినిమాకి ఒక ఫిలాసఫీ చెప్పింది. సార్ నేను సినిమా హాల్లో కూర్చొని చర్చికి వెళ్ళలేదా అని బాధపడుతూ సినిమా చూస్తాను. మీరు చర్చిలో కూర్చుని ఈయన ఎప్పుడు ప్రసంగం మానేస్తాడా, ఇంటి పనులు ఎప్పుడు చేసుకుందామని బయట ప్రపంచం గురించి ఆలోచిస్తాను. వ్యర్థమైన మాటలు అవిని ఆయన విని నవ్వి, సరే బాబు వెళ్ళి చూసుకో సినిమా. మన తెలివితేటలు అబ్రహామే అబద్ధం చెప్పాడండి, సొంత భార్యనే చెల్లి అని చెప్పాడు. మోషే ఈజిప్షియన్ ఒకటి చనిపోయలేదా? దావిదకి మా దావిద మాత్రం తక్కువైన ఇలా అంటే బైబిల్ అక్కడికి ఎంతో పరిపూర్ణత మనకు వచ్చేసిన మాట. సంఘాల్లో కుటుంబాల్లో మనం పనిచేసే సంస్థల్లో బంధువుల్లో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తుంది. ఒకరిని క్రైస్తవుగా వేలెత్తి చూపడం అనేది మంచిది కాదు. కాబట్టి నన్ను నేను ప్రశ్నించుకొని గర్వం, అంత చదువుకున్న వాళ్ళు అహం, నాకు తెలిసిన సంగీతం ఎవరికి తెలియదు, ఇలా వ్యక్తిగతమైనటువంటి పరిశోధన కానీ చేసుకుంటే ఒక్కొక్కరు దావీదు సమయంలో ఉన్నవే కాదు, మనుషులు కాదు, ఇప్పుడున్నారు చూసారు. అందుకే కీర్తనలన్నీ కూడా ప్రతి కీర్తన వెనక ఒక అనుభవ సాక్ష్యం, అప్పటి మనుషుల్ని ఇప్పుడు కూడా ప్రతిఫలింపజేసేది. అలాగా ఒక్కొక్క వాక్యం చూసుకుంటే ఒక్కొక్క వరుస లేకపోతే వచనం ఎలాగ గుర్తు చేశాడా అన్నది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పుడు ప్రార్థన విన్నపంతో స్టార్ట్ అయింది, అక్కడే మనుషుల నీచ ప్రవర్తన గురించి మాట్లాడటం, వాళ్ళు ఎలాంటి వారో చెప్పడం, దేవుని ఎడల నిర్లక్ష్యం గర్వం చూపిస్తే వారి యొక్క శిక్ష ఏంటో చెప్పడం, చెబుతూ దేవుని వాగ్దానాన్ని, ఆయన చేసే వాగ్దానాలు, ఆయనతో కలిసి నడిచినప్పుడు ఆయన వాగ్దానాలు,
ఆయన మాటల యొక్క పవిత్రత, స్వచ్ఛత. స్వచ్ఛత అన్నది అంటే మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. అంటే ఒక వెండినే దాన్ని అంత స్వచ్ఛంగా మార్చాలంటే ఎంత ఎలాగవుతుందో అంత స్వచ్ఛత. ఒకరిచ్చే అది పోలిక ఒక ఇదిగా ఉన్నప్పటికీ ఆ స్వచ్ఛత మనం ఊహించలేము. అటువంటిది దేవుని యొక్క శిక్ష. శిక్షలు అంటే నాలుకలన్నింటినీ కూసివేయను అంటే అలానే కాదు. శిక్షలు చాలా రకాలుగా ఉంటాయి. జీవితాల్లో మనం అనుభవించే అనుభవాల్లో మనం చేసే క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి, మన వ్యక్తిగత ఆలోచనను బట్టి. మన ఆలోచనలు ఎవరికి తెలుసు? నా ఎదుర్కొండ మీ ఎదుర్కొండా నేను కూర్చుంటున్నాను, మీ గురించి నేను ఏమనుకుంటున్నాను దేవునికి తెలుసు, మీకు ఎవరికి తెలుసు. పొగడ్తలతో ఉంటా. ఇలాంటి పరిస్థితుల్లో నుండి బయటపడడం అనేది ఎలా అది కూడా ఆయన చెప్తారు. అంటే సర్వైవింగ్ ద ప్రోపగండా ఆఫ్ పీరియడ్ అని అంట. ఎలాగా సర్వైవల్ అంటే రెండే. ఆయన మొట్టమొదట మొదలుపెట్టిన వాక్యం ప్రార్థన విన్నపం. ప్రార్థన వేరు, విన్నపం వేరు. మనం ప్రార్థనలో ఎన్నో విషయాలు, విన్నపంలో వేరే విషయాలు ఉంటాయి. ఇవి లేకపోతే మనం ఈ లోకరీత్యా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ ప్రవర్తన నుండి, ముఖ్యంగా ఈ ప్రవర్తన నుండి బయటపడలేదు. మనిషి ఆలోచనలు నిగూఢం, మనిషిని పట్టనక్కర్లేదు, లోపల తిట్టుకుంటే సరికదు. కనుక ఆలోచనల్ని కడగడుకో, ఆలోచనల్ని స్వచ్ఛతగా మార్చుకునే విధానం ప్రార్థన, విన్నపం. ఈ రెండు తప్ప ఇక వేరే మార్గం లేదు. దైవ స్వచ్ఛత, దైవిక పట్టుదల, దైవిక వాగ్దానం. అంటే దేవుని యొక్క వాగ్దానాలే కాదు, దేవుడిచ్చే వాగ్దానాలే కాదు, మనం చాలా వాగ్దానాలు చేస్తాం, ఎన్నో వాగ్దానాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. వాగ్దానాలకి దైవ సత్యత ఉందా, దైవిక పట్టుదల ఉందా? దైవ స్వచ్ఛత కలిగిన దైవిక వాగ్దానాలు వేరే ఉంటాయి మన జీవితంలో నెరవేర్చుకుంటాం. నేను మంచిగా బ్రతుకుతాను ఇక్కడ నుండి అనుకోండి, స్వచ్ఛంగా బ్రతుకుతాను, ఇది వాగ్దానం. అంటే దేవుని వాగ్దానాలు వేరు, వ్యక్తిగత మనిషి తీర్చుకునే వాగ్దానాలు. కనుక ప్రార్థనా జీవితం, ప్రార్థనా జీవితం విన్నపంలో, విన్నపాల ద్వారా మనం సాధించేది తగ్గింపు, మనిషి యొక్క తగ్గింపు. తను తాను హెచ్చింపబడేవాడు తగ్గింపబడవాడు హెచ్చింపబడి. ఎప్పుడైతే తగ్గింపు వచ్చిందో మనిషిలో చాలా మార్పు వస్తుంది. హ్యూమిలిటీ, హంబుల్గా బ్రతకడం. కొంతమందిని చూస్తాను నేను, ఎంత బాగుంటారు ఈయన, ఎంత నెమ్మదిగా ఉంటారు, ఇలా నాకు సాధ్యమా? మాకు పెద్దలు ఆశీర్వాదంగా చూసి అనుకుంటారు, ఎంత నెమ్మదినా బాగా ఇంత నెమ్మదితనం వస్తుందా? మాటలో నెమ్మదితనం చెప్తున్నాను. మనకే మన పెద్దల్లోనూ, ఈవెన్ యవనస్తుల్లోనూ, చిన్నపిల్లల్లో కూడా మనకి కొంత దైవికం కనిపిస్తూ ఉంటుంది. ఎంత బాగుంటుంది అబ్బాయి,
ఎంత చక్కగా ఉంటాడు, ఎంత బాగుంటుంది ఈ అమ్మాయి, ఎంత వినయంగా ఉంటుంది. ఇలాగా మనకి కూడా ఉంటాం కనుక జీవితంలో ఒక మోడల్గా క్రైస్తవత్వం అంటే క్రైస్తవ జీవితం ఒక విధంగా చాలా కష్టతరమైన జీవితం, మాదిరికరమైన జీవితం జీవించడానికి చాలా కష్టపడాలి. ఈ కష్టమంతా ప్రార్థనలు విన్నపాల ద్వారా మనం నెరవేర్చుకోగలుగుతాం. దేవునిచ్చే వాగ్దానం అలాంటిది లాంటిది కాదు. దావీదు పడిన ఆ అనుభవాలు తప్పులు చేయలేదు, కృషి తప్పులు చేస్తారు, చాలా పెద్ద తప్పులు తీసుకున్నారు. కానీ దేవుడు ఎంచుకున్నాడు అంటే దేవుడు వదలలేదు, దాన్ని ఎప్పుడూ వదలలేదు, క్షమిస్తూనే ఉన్నాడు. ఒక మాట నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, బెర్షెబ విషయంలో కూడా సమూయేలు 12:8లో అంటాడు, వచ్చా అంటాడు దావీదు, ఇంది ఇచ్చాను కదా నీకు. అప్పట్లో పోలిగమి అంటే బహుబా భార్యత్వం అన్నది అప్పట్లో ఉండేది, అమలు ఉండేది. ఇంతమందిని ఇచ్చానే ఏంటి నువ్వు ఇలా చేసావు, పొరపాటు కదా. క్షమించే గుణం దేవుడికి ఉంది, క్షమిస్తాడు. క్షమించాడు దేవుడు నన్ను అని నీవు రియలైజ్ అయినప్పుడు ఇక జీవితం మారిపోవాలి. దేవుడిచ్చే ఆ యొక్క గొప్ప కరుణ, కటాక్ష, తలాంతులు, ఒకసారి దేవుడికి తలాంతులు ఇస్తాడు. ఈ తలాంతుల్ని ఏ విధంగా వాడుతున్నాం అనేది అవసరం. సంగీత పరంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని నేను సినిమా పరిశ్రమకి వెళ్తున్నాను, సినిమా దర్శకుడు అవ్వాలనే ఆశ అయ్యాను. వాళ్ళందరితో అనుభవాలు 15 సంవత్సరాలు. కానీ ఒక టైంలో నాకు దర్శన భాగ్యం కలిగింది, అప్పుడే తెలిసిపోయింది దేవుని యొక్క పరిచర్య, నేను నేర్చుకున్న సంగీతం దేవునికి అంకితం, అది దేవునికి అంకితం కావాలి. ఒక దృఢ నిశ్చయం నేను చేసుకున్నప్పుడు నా జీవితంలో మెరకల్స్ మొదలైపోయాయి. ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు శాఖంగా పంచుకుంటూ దేవుడు ఇచ్చిన బాధ్యత గుర్తించినప్పుడు కలిగే కొన్ని మెరకల్స్ అనుభవాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అవి చెప్పాలంటే మీకు రోజులు రోజులు కావాలి. అన్ని అనుభవాలతో దేవుడు ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచం అంతా అల్లకల్లోలం ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఈ ఆన్లైన్ లో అందరం ప్రార్థన చేసుకోవడం, దేవుని గుర్తు చేసుకోవడం, దేవుని వాగ్దానాలు మనం అనుభవించాం, దేవుని యొక్క మాటల స్వచ్ఛత ఎంత గొప్పదో రియలైజ్ అవ్వాలి. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత మన జీవితంలో మనం మర్చిపోకూడదు. 11:12 చాలా మంచి కీర్తనలు, చాలా మంచి కీర్తనలు ఉన్నాయి. అఫ్కోర్స్ నా ప్రాణమాయో 103 దావీదు కీర్తన ఇలాంటివి ఉన్నాయి ఎన్నో. అన్ని కూడా ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క 11:12 దావీదు బాధ ఆవేదన దేవుని దేవునికి ప్రార్థన కనుక మరి దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు. వాక్యం చెప్పడం అనేది నేను మామూలుగానే ప్రొఫెసర్ని కాబట్టి పాఠం చెప్తాను, పాఠం చెప్పడం 2 గంటల వాక్యం చెప్పడం వేరు. అందుకే చాలా రోజులు నేను ఎన్నో సంవత్సరాలు చాలా రోజులు చెప్పడానికి దేవుడు నన్ను పాటలు రాయడానికి సంగీత పరిచర్యకే వాడుకుంటున్నాడండి నేను వాక్యం చెప్పి. కానీ దేవుని యొక్క అదే దేవుని యొక్క
పిలుపు గమనించడం అనేది దేవుడు ప్రత్యక్షంగా ఎదురై మనకు పనులు చేయడు. దేవుడిని చూడం కానీ మనుషుల ద్వారా ఆయన తూపుతనను మనకు ముందుగా పంపుతాడు. అటువంటి దూతే నాకు శాలిమిత్రులే. ఆయన మాట నేను కాదండి, కాదనని ఎప్పుడు కాద. ఆయన ఏం చెప్పిన, మీరు వాక్య పరిచర్య చేయాలి. నా వాక్యం నేను చెప్పే ఉద్దేశం ఇదే, పెద్ద గొప్పది కాదు. అన్ని విని 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 ఉన్నవారి మీరు కూడా, కానీ ఒక్కొక్కరితో ఒక్కొక్క చిన్న విషయం ఒక్కొక్కరి వలన మనుషులు మారే అవకాశాలు ఉంటాయి. ఒక పాట చాలా మందిని మోస్తుంది. ఆ పాట రచయిత తెలియదు, పాట ఎవరు కంపోజ్ చేశారో తెలియదు, కానీ ఆయన చేసిన పాట చాలా మంది హృదయాన్ని హత్తుకుని ఆత్మను రక్షించిన సందర్భాలు ఉన్నాయి. అలా జరగచ్చు. కనుక నా గురించి ప్రార్థన చేయండి. ఈ వాక్య పరిచర్యలో మరి నేను ముందుకు సాగాలి అంటే చాలా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కావాలి, భక్తితరమైన ఫలం కావాలి. సంగీతంలో మీరందరూ నాకు ఎంత తోడే నిలబడి ఉన్నారు. అలాగే నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ మన శాలిం గారికి మరలా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. వండర్ఫుల్ సార్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో మహర్షి గారు వాక్యం అంతా పంచుకున్న సందర్భంగా విజయలక్ష్మి గారు ఆరాధనలు నడిపించాలి. దేవుని సందర్భంలో ఆరాధనలు మనందరూ కూడా ఆరాధనలో ఎక్కివిద్దాం. విజయలక్ష్మి, ఎక్కువ రావాలి. ఆడియో తక్కువ ఉంది చూడండి, దగ్గరండి. ఓకే. స్తోత్రం దేవ, పరిశుద్ధుడ, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, నిత్యము వివేల దూతలతో కొనియాడబడుతున్న గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి నాన్న, ఇగో తండ్రి ప్రభా, నాన్న ఒకసారి నీ పరిశుద్ధ దినం నాడు తండ్రి ప్రభా. నాన్న ఇటు రీతిగా మేము కూడుకొని తండ్రి నాన్న నీ సన్నిధిలో కొంత వాక్యం మేము ధ్యానించడానికి తండ్రి నాన్న, ఇగో తండ్రి నాన్న మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎస్యా నీకు వందనాలు నాయన, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, నా యొక్క వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. నాన్న ఇగో ప్రభా, ఇంతవరకు నాన్న మా పట్ల మా కుటుంబాల పట్ల తండ్రి ప్రభా మీరు చేసిన అనేక మేలును బట్టి ఉపకారాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రం ప్రభా. నాన్న ప్రేమ మేడ, కృపా మేడ, దైగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి, ఇగో ప్రభా పాపాన్ని అసహించుకునేవాడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా నీకు వందనాలు, అత్యున్నత సింహాసనం ఆశీనుడు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన, స్తోత్రం ప్రభా. నాన్న ఇగో తండ్రి, కనుకర సంపూర్ణుడా, నీకు వందనాలు తండ్రి. నాన్న దైగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఏమి చిరం తీర్చుకోలేం తండ్రి నాన్న. ఇదే నాన్న ఇగో తండ్రి, ఇటు రీతిగా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావంటే కేవలం నీ ప్రేమ, నీ కృప తండ్రి ప్రభా. ఇగో తండ్రి నాన్న, మా జ్ఞానం, మా శక్తి, మా తెలివితేటలు ఎందుకు పనికిరావు ప్రభా? సమస్తము నివ్వయ్యన్న ప్రభా. ఇగో ఇటు రీతిగా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా నీకు వందనాలు, 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 స్తోత్రము, 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 స్తోత్రం తండ్రి, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. నా జీవం, నా సర్వం నీవే దేవా, నా జీవం, నా సర్వం నీవే దేవా, నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న తప్పిపోయిన నన్ను
మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివే ఏమివ్వగలను నీ ఎనాలే నీ ప్రేమకై విరిగి నలిగిన హృదయము నీ కర్పింతును ఏమివ్వగలను నీ ఎనాలే నీ ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నీ కర్పింతును నా జీవం నా తండ్రి, నా జీవం నీవే ప్రభువా నాయన, సర్వము నీవే తండ్రి, సమస్తము నీవే ఉండి తండ్రి ప్రభువా నడిపిస్తున్నావు తండ్రి. అవును తండ్రి, నా కేవలం నేను ఒకటి వాక్ చేస్తా తండ్రి ప్రభా, సమస్త సృష్టిని సృష్టించిన గొప్ప దేవ నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. నాయనగో ప్రభా, మా కుటుంబాల్లో తండ్రి ప్రభా నాయన మీరు చేస్తున్న మేలు బట్టి ఉపకారాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇగో తండ్రి, మేము ఏపాటి వారం తండ్రి నాయన, నాయన నరమాతుడు ఏపాటి వాడు తండ్రి ప్రభా. నాయనగో తండ్రి, నా మీ త్రాస మీద ధూళి వంటి వారం తండ్రి ప్రభా నాయన, నాయనగో పొద్దున్నే పొలిచినటువంటి గడ్డి పువ్వు లాంటి వారం తండ్రి ప్రభా నాయన. ఇగో తండ్రి, మా జీవితాలు సాయంత్రానికి వాడిపోతాయి తండ్రి ప్రభా నాయన, వాళ్ళ ఏ యథార్థత పరిశుద్ధత లేదు నాయన ప్రభా, మేము ఎందుకు పనికిరాని వారం నాయన ప్రభా. ఇగో తండ్రి, నాన్న పెంట మీద పెంట వంటి వారం తండ్రి ప్రభా నాయన. ఇగో తండ్రి, నాన్న అయినప్పటికీ ప్రభా నాయన, ఇగో తండ్రి నీ ప్రేమ చెప్పిన నీ కృప చెప్పిన తండ్రి ప్రభా నాయన, నన్ను మమ్మల్ని ఇటురీతిగా ఎంచుకున్నావు తండ్రి నాన్న, నాన్న నువ్వే ముందుగా మమ్మల్ని ప్రేమించావు తండ్రి ప్రభా నాయన, నీ ప్రేమను మాకు పంచి తండ్రి ప్రభా, నీ బిడ్డలుగా ఉంచుకున్నావు నాయన. నాన్న నేను తండ్రి అని పిలవగలిగే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా నాయన, ఇగో దరిద్రులుగా ఉన్న వారిని తండ్రి ప్రభా నాయన, వారికి విడుదల ఇవ్వడానికి నువ్వు ఇచ్చావు తండ్రి ప్రభా. నాయకు ప్రభా నాయన, ఏమీ లేని వారు అనేక బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని తండ్రి ప్రభా నాయన, ఇగో తండ్రి వారు లేవనెత్తడానికి నువ్వు వచ్చావు ప్రభా నాయన. ఎంత గొప్ప దేవుడు నాయన ప్రభా నాయన, ఇగో తండ్రి మమ్మల్ని దరిద్రం నుంచి విడిపించడానికి నువ్వు దరిద్రుడు అయిపోయావు ప్రభా నాయన. అవును తండ్రి ప్రభా నాన్న, మేము చేసిన పాపములు నేరములు దోషములు నెత్తమై తండ్రి ప్రభా నాయన, నాన్న గురు పిల్లవలే బలి అయిపోయావు తండ్రి ప్రభా నాయన, నాన్న యొక్క విలువైన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చావు తండ్రి నాయన. తద్వారా తండ్రి నాన్న మమ్మల్ని పరిశుద్ధతలోకి నడిపించడానికి తండ్రి ప్రభా నాయన, ఇగో తండ్రి నువ్వు చేసిన మా కొరకు చేసిన తండ్రి ప్రభా త్యాగాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా నాన్న. మా జీవిత కాలం అంతా తండ్రి ప్రభా నీ సన్నిధిలో నేను స్తుతించినప్పటికీ తండ్రి ప్రభా నాయన సరిపోదు తండ్రి ప్రభా, ఏమిచ్చిన తీర్చుకోలేము తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నాన్న మేము పాపులు, మా అజ్ఞానం, మా అపరాధులమై ఉండగానే తండ్రి ప్రభా నాయన, నాన్న ఇగో తండ్రి నువ్వు మమ్మల్ని ఎంచుకున్నావు తండ్రి ప్రభా నాయన, ఎట్లా ఉంచుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ భయంకరమైన దినాల్లో తండ్రి ప్రభా, ఇగో నాయన, ఇగో అనేకులు ఈ దినాలను చూడలేక నశించిపోయారు తండ్రి ప్రభా, అయినప్పటికీ ఇగో ప్రభా మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా నాయన. ఇంకా నీ సన్నిధిలో తండ్రి నీకు సమీపంగా మేము జీవిస్తున్నాను, నీ భయభక్తులు కలిగి జీవించగలిగే కృపను మాకు దయచేయండి తండ్రి. నాన్న మా అపరాధాలు మన్నించండి తండ్రి ప్రభా, నీకు దగ్గరగా సన్నిహిత సంబంధం కలుగుతండ్రి నాన్న. ఇంకా ప్రభా నాన్న, ఇగో తండ్రి నీ వాక్యంలో తండ్రి నీ వాక్య వెలుగులో మేము నడవడానికి మాకు సహాయం చేయండి తండ్రి నాన్న. అనేకులకు తండ్రి ప్రభా నాన్న, ఇగో తండ్రి నాన్న, మేము నీ మా జీవితం ద్వారా నాన్న నీ సాక్ష్యాన్ని మా సాక్ష్యాన్ని పంచుకోవడానికి తండ్రి ప్రభా, నీ నామానికి మహిమపరిచే విధంగా, నీ నామాన్ని ఘనపరిచేవారుగా, నీ నామాన్ని కీర్తించేవారుగా మమ్మల్ని ఉంచుకోమని తండ్రి ప్రభా. ఇగో తండ్రి నాన్న, ఈ కొద్దిపాటి స్థితి ఆరాధన తండ్రి ప్రభా, ఇగో నీ ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా లే
అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం శక్తిమంతుడు ఇదిగో తండ్రి, ఇప్పటివరకు నడిపించిన ఆరాధన బట్టి మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, నేను స్తుతించాం నీ పాటలు, నీ పాటలు ఇదిగో తండ్రి, నీ కీర్తనలు ధ్యానించాం తండ్రి. కేవలం నీకు మహిమ కోసమే ఇదిగో తండ్రి మరొక దినాన్ని ఇదిగో తండ్రి మాకు ఏర్పరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇక ముందు ఆరాధనలో కూడా మీరే తోడని నడిపించమని తండ్రి, మీ వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి ఇదిగో మేము ఇంకా ఏ విషయాలు అయితే తెలుసుకోవాలో ఆ విషయాన్ని తెలుసుకోవడానికి సహాయం చేసి మాలో ఉన్న తప్పిదాన్ని క్షమించి మేము నీలో ఇంకా మరింత ఎదిగి నీ రక్తంలో కడవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే కృప చూపించమని ఇక దైవజనులు మాట్లాడుతుండగా ఇదిగో తండ్రి, నీ వాక్యం పట్ల మేము శ్రద్ధ కలిగి మీ వాక్యాన్ని పూర్తిగా మేము ఆహారాన్ని తీసుకొని ఆ వాక్యంలో ఏదైతే మేము తెలుసుకోవాలో ఆ వాక్యాన్ని తెలుసుకొని ఆ విధంగా జీవించడానికి ఇక ముందు కూడా నీ వాక్యానికి లోబడి జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సంతోషం. థ్యాంక్ యూ రామకృష్ణ అండ్ విజయలక్ష్మి, చక్కగా ఆరాధన చేశారు. వండర్ఫుల్. మరి సమయంలో అనార్ బాబు అంటే సాక్షాత్ సమయం. ఇప్పుడు ముందుగా అనార్ బాబు గారు ఈ కోవిడ్ టైంలో ఎలాగా చాలా మందికి సహాయం చేయగలిగారు, మన చర్చ్ మెంబర్స్ కూడా సహాయం చేయగలిగారు, ఆ విషయాలు కొంచెం సాక్ష్యం చెప్పాలని నేను కోరుతున్నాను. అనార్ బాబు గారు, ఓవర్ టు యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా కాలం తర్వాత మళ్ళీ మన ఇది సంఘంలో మరి ఈ విధంగా జరుపుకుంటున్నాం. మరి గత సంవత్సరం అంతా మరి దేవుడు ఎన్నో ఉడుదుడుకుల నుంచి మరి కాచి కాపాడాడు. మరి ఈ సంవత్సరం అనుకోరేదిగా మరి సెకండ్ వేవ్ రావటం, మరి మన సభ్యులే కాకుండా బయట వాళ్ళు చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు. దగ్గర దగ్గర ఒక 10-15 మందికి నేను ఈ బెడ్ లైన్ అరేంజ్మెంట్ చేశాను. చాలా మంది బయటకు వచ్చేసారు అందరూ. ఒక 2 కేసులు మాత్రమే ఇబ్బంది పడ్డారు. దాంట్లో మొదటిగా మరి మా అయ్యంకులు అంటే మా అన్నయ్య గారు పెద్ద పాపను ఇచ్చాను. బిందు బిందు వాళ్ళ మామగారు అంటే మూర్తి గారు ముందు మనకు స్వార్థ సేవలో వచ్చేవారు. ఆయన చనిపోవటం నాకు చాలా బాధ కలిగించింది. చాలా మంచి వ్యక్తి. అలాగే దాంతో కొద్దిగా నేను ఈ 2 నెలలు బయటకైతే తిరగలేదు, కానీ కంటిన్యూగా ఫోన్లు చేయటం, వాళ్ళని ఫాలోఅప్ చేయటం, తర్వాత ఒక హాస్పిటల్లో వాళ్ళ ట్రీట్మెంట్ బాగా పోతే మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వాళ్ళని రిఫర్ చేయడం, అందరినీ ఆరోగ్యశ్రీలు అంటే మామూలుగా బెడ్లు చాలా కష్టంగా దొరికినాయి, బెడ్లు దొరకడానికి చాలా కష్టం, అది ఆరోగ్యశ్రీలు దొరకడం అంటే చాలా కష్టం. మన వాళ్ళందరూ కూడా మరి ఎంత ఫైనాన్షియల్ క్యాపబిలిటీ లేకపోవడం వల్ల మరి ఎంత ప్రెషర్ ఉన్నప్పటికీ మరి దేవుడు అనుకున్న రీతిగా అందరికీ సహాయం చేయడం జరిగింది. మరి అలాగే చాలా మంది రికవరీ బయటకు వచ్చారు. మరి ముఖ్యంగా నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, మన ప్రకాష్ రావు గారని, యునైటెడ్ ఎలక్ట్రికల్స్. వాళ్ళ బాబుకి చాలా ఇబ్బంది అయింది. అతనికి 35-36 సంవత్సరాలు ఉంటుంది కుర్రోడు. ఆ కుర్రోడిని కోల్పోవడం ఇంకా బాధ కలిగించింది. సో అలాగే చాలా మంది ఇలాగ ఇబ్బంది పడ్డారు ఈ సంవత్సరం. మరి మళ్ళీ 3rd వేవ్ అని అంటున్నారు. మరి చాలా జాగ్రత్తగా ఉండాలి మన సభ్యులందరూ, కుటుంబ సభ్యులందరూ. దేవుడు ఈ విధంగా నన్ను వాడుకున్న విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. అంటే నా గొప్పతనం ఏం కాదు, కానీ ప్రయత్నం చేశాను, నేను ప్రయత్నం చేస్తున్నాను. హాస్పిటల్ ఉన్నటువంటి పరిచయాల ద్వారా ఉన్నాడు తద్వారా మేము ఈ సెకండ్ వేవ్కి వచ్చినప్పటికీ కొద్దిగా జాగ్రత్త ఉన్నాడు. నన్ను నా కుటుంబాన్ని తన రెక్కల చాటు దాచాడు. మేము ఇక్కడ
అంటే ఈ క్వార్టర్స్ లో ఉండటం వల్ల అది తెలీదు, మరి అక్కడ ఉండటం వల్ల తెలియదు, కానీ అక్కడ ఎక్కువ ఫ్లోటింగ్ ఉండింది. ఇక్కడ ఎవరు రాకపోవడం కానీ అలాగని మేము ఇంట్లోనే అది క్వారంటైన్ లో ఉన్నాం. అదే మొన్న ఇయ్యంకుడు చనిపోవడం ద్వారా మేము ఇన్ని రోజులు వెళ్ళడంలో 2 నెలల రోజులు బయటకు వెళ్ళినటువంటి వాళ్ళం. మొన్న ఆ కార్యక్రమంలోనే మేమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఎవరు రాలేదు అక్కడ, శీలనగర్ సంఘస్థులు కానీ వాళ్ళు ఎవరు రాలేదు. ఆ కరోనా పేషెంట్ వాళ్ళు ఊళ్ళోకి తీసుకురావడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అంటే వాళ్ళ ఊరికి ఒక శ్మశాన వాటిక ఉంది, మరి ఆ శ్మశాన వాటిక యాక్చువల్ గా వాళ్ళు తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళు అక్కడ తీసుకురావడానికి లేదు, మరి కరోనా పేషెంట్ ఊళ్ళో నుంచి రావడానికి లేదని చెప్పి అబ్జెక్ట్ చేశారు. తద్వారా నాకు ఉన్నటువంటి పరిచయాలతో స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి సమాధులు దాంట్లో మనం బరిలు చేయడం జరిగింది. ఎవరు రాలేదు, మరి చిన్ని గారే సమాధి కార్యక్రమ ప్రార్థన అవి చేశాము చేశారు, తద్వారా ఆ కార్యక్రమం మేము నిర్వహించాం. మాకు కొద్దిగా మళ్ళీ భయం వేసింది, మరి ఆ 2 రోజులు 3 రోజులు ఆ కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళడం, హాస్పిటల్కి వెళ్ళడం, రావడం, మరి ఆ వాతావరణంలో తిరగడం వల్ల కానీ ఆ మనుషులతో కలవడం వల్ల కానీ కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అయితే దేవుని భయం బట్టి దేవుని కృపను బట్టి మాకు అలాంటిది ఏం లేదు. ప్రస్తుతానికి ఒక 10 రోజులు క్వారంటైన్లో ఉంటే సరిపోతుందని చెప్పి అన్నారు, అందుకని మేము ఆ క్వారంటైన్లో ఉండడం జరిగింది. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ప్రతి రోజు మన వీరబాబు గారి మాత్రం గురించి, అలాగే మన అమిజోన్ శ్రీనివాస్ గారి గురించి నేను ప్రతి రోజు చేస్తాను. అలాగే మన శాంతమూర్తి గారిని కూడా రికవర్ అయింది, ఆయన గురించి కూడా గతంలో మనం కంటిన్యూ ఫాలో అప్ చేసుకుంటూ వచ్చాం. సో వీరందరి కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. దేవుడు నన్ను వాడుకున్న విధానం బట్టి దేవుని ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘస్థులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అనాల్ గారు, చాలా సంతోషం. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటాడండి, అది ఆశ్చర్యం. ఇప్పుడు అందరూ ప్రసంగాలు చేయరు, అందరూ పాటలు పాడరు, అందరూ మ్యూజిక్ ప్లే చేయరు, అందరూ ఆర్గనైజ్ చేయరు. బైబిల్ ఒకటి, కొందరిని ఉపకారములు చేయవారు గాను అనిస్తుందండి, అదొక గిఫ్ట్ అనమాట. మన కొరింథీ పదం ఉపకారములు చేయవారు గాను, దేవుడు ఆ గిఫ్ట్ మీకు ఇచ్చాడు, చాలా సంతోషం. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి అని కూడా ఉంది. ఇట్టి స్థితి గలవారు ధన్యులు అంటూ, యెహోవాను తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అంటూ 7 స్థితులు ఉంటాయి. కుమారుల స్థితి, కుమార్తెల స్థితి, గొర్రెల స్థితి, మరి గడ్డిబీళ్ల స్థితి, అలా ఉంటూ మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి అంటూ ఉంటారు. అదే ఆ ఎడ్ల స్థితి, బరువులు మోసే ఎడ్ల స్థితి అనమాట. ఇప్పుడు మనార్ బాబు గారికి అటువంటి స్థితి ఇచ్చాడు. సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి ఇస్తాడు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు కనుక అనార్ బాబు గారు నిజంగా చాలా ధన్యులయ్యారు. ఈ సమయంలో నవ్య తల్లి వారి కుటుంబ సభ్యులను దేవుడు ఎలాగా స్వస్థపరిచాడో తన సాక్షి చెప్తుంది. అమ్మ నవ్య, అన్మ్యూట్ చేసుకోమ్మా. దేవుని నామానికి వందనాలు. పాస్టర్ అంకుల్ కి నా వందనాలు, అండ్ మీ అందరికి నా వందనాలు. మరి లాస్ట్ మే సిక్స్త్ నుంచి మా డాడీకి ఫీవర్ వచ్చింది. ఓకే, సిక్స్త్ ఫీవర్ వచ్చినప్పుడు సరే అని చెప్పి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము, 8th తీసుకెళ్ళాము. ఆ ముందు నుంచి మా మమ్మీకి దగ్గు ఉండేది, కానీ ఓకే పొడి దగ్గు వస్తుంది పర్లేదు కొంచెంగానే ఉంది కదా అని మేము లైట్ తీసుకున్నాము. నార్మల్గా ఇంట్లో మెడిసిన్ ఇచ్చేవాళ్ళము, తగ్గింది పర్లేదు అనుకున్నప్పుడు మా డాడీకి ఫీవర్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 8th మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ రోజు మా హస్బెండ్ మా తమ్ముడు తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఇంటికి వచ్చేసాము, మెడిసిన్స్ ఇచ్చారు, అవి యూజ్ చేస్తూ ఉన్నాము. ఆ నైట్ నుంచి మా హస్బెండ్కి మా తమ్ముడికి బాడీ పెయిన్స్, నెక్స్ట్ ఫీవర్, హెడేక్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇలా స్టార్ట్ అయిందో ఇంకా నాకు తెలిసిన డాక్టర్స్తో నేను కాంటాక్ట్లో ఉండడం వల్ల వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ ఐసోలేట్ అయిపోయి మెడిసిన్ స్టార్ట్ చేసేయండి అని చెప్పారు. సరే అని నేనైతే, మేము ఉండడం సెక్టర్ 6లో ఉంటాము, మమ్మీ వాళ్ళు సెక్టర్ 8లో ఉంటున్నారు. ఇంకా నేను ఇమీడియట్గా మా హస్బెండ్ తీసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వచ్చేసి ఎవరి కాల్ని ఐసోలేట్ చేసేసాను. చేసిన తర్వాత ఇంకా డాడీకి ఫీవర్గా ఉన్నది, కంట్రోల్ అవ్వట్లేదు. నెక్స్ట్ మా హస్బెండ్కి ఎక్కువైపోయింది, మా తమ్ముడికి ఎక్కువైపోయింది, మా మమ్మీకి ఇంకా స్టార్ట్ అయింది ఆ నైట్ నుంచి. నాకేం చేయాలో అర్థం అవ్వని పరిస్థితిలో అప్పుడు మా చిన్న మామయ్య గారు ఇక్కడ ప్లాంట్ హాస్పిటల్లో డాక్టర్ అండి, ఆయనకి కాల్ చేసి ఇలా ఉంది పరిస్థితి ఏం చేయాలి అంటే, ట్యూస్డే మార్నింగ్ ఇక్కడ టెస్ట్ ఉంటుందమ్మా కాబట్టి నువ్వు వస్తే నేను ఫార్మ్స్ ఇస్తాను టెస్ట్ చేయించే ఫస్ట్ అనగానే ఓకే అయితే అని చెప్పి మా డాడీకి మమ్మీకి టెస్ట్ చేయించానండి. ఇంట్లో వేరే ఆయన్ని పిలిచి, ఇంటికి వేరే ఆయన్ని పిలిచి మా హస్బెండ్ కూడా టెస్ట్ చేయించాను. వాళ్ళ రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేదు. రాకపోయినప్పుడు మా మమ్మీకి నెక్స్ట్ ఒక 2 డేస్ అయిన తర్వాత వచ్చింది రిపోర్ట్, పాజిటివ్ వచ్చింది. అయితే మేమైతే మా మమ్మీకి పాజిటివ్ అని చెప్పలేదు, ఎందుకంటే మా మమ్మీ చాలా అన్నిటికీ భయపడిపోద్ది, దానివల్ల ఇంకా ఇబ్బంది పడాలి అన్న ఉద్దేశంతో మేము మమ్మీకి పాజిటివ్ వచ్చిందని చెప్పకుండానే
నేనొక్కరిదానే నలుగురిని చూసుకునేదాన్ని రోజు నాకు ఎంతో కష్టం అయినప్పటికీ అంటే నేను మెంటల్ గా ఇబ్బంది పడేదాన్ని ఫిజికల్ గా కూడా ఇబ్బంది పడేదాన్ని అయినప్పటికీ అలా ప్రేయర్ చేసుకుంటూ నేను వీళ్ళ నలుగురిని చూసేదాన్ని. మా మమ్మీకి చెప్పకుండా ఇంకా అసలు ఒక కరోనా పేషెంట్ ని ట్రీట్ చేస్తున్నట్టుగా కాకుండా ఇంకా కంటిన్యూస్ గా మా మమ్మీతో ఉండడం, మెడిసిన్స్ ఇవ్వడం, మళ్ళీ మా డాడీ దగ్గరకు రావడం, మా డాడీకి మెడిసిన్స్ ఇవ్వడం అలా చేస్తున్న టైంలో మా హస్బెండ్ కి రిపోర్ట్ వచ్చింది. మా హస్బెండ్ కి నెగిటివ్ వచ్చింది. కానీ నెగిటివ్ వచ్చినప్పటికీ తనకి సింప్టమ్స్ ఉండడం వల్ల ఏంటంటే తను నాకు పాజిటివ్ అన్న మైండ్ తో ఉండిపోయారు. అది నన్ను ఇంకా ఎక్కువగా ఇబ్బంది పరిచింది. మెంటల్ గా నేను ఇంకా ఎక్కువ డిప్రెస్ అయ్యేదాన్ని అన్నమాట. నెగిటివ్ వచ్చినప్పటికీ తను ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి తర్వాత నేను చాలా మందికి ప్రేయర్ చేయమని చెప్పాను. ఇంకా ఇలా కాదు అని డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన అయితే సిటీ స్కాన్ అది అవసరం లేదమ్మా, మీ హస్బెండ్ ఏజ్ కి ఆయన సింప్టమ్స్ కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి అవసరం లేదు అన్న, తనేమో సిటీ స్కాన్ కి వెళ్తాను అని సిటీ స్కాన్ మీద తన అంతా ఉండిపోయాడు. సరే అని చెప్పినప్పుడు తను సిటీ స్కాన్ కి వెళ్ళాడండి. సిటీ స్కాన్ కి వెళ్ళిన తర్వాత తనకి మైల్డ్ అంటే అవుట్ ఆఫ్ 25 ఫైవ్ పాయింట్స్ ఉంది, మైల్డ్ గా ఉంది అని వచ్చింది. ఇంకెప్పుడైతే అలా వచ్చిందో సరే అని చెప్పి తను ఇంకా మా ఇంట్లో ఉండడం స్టార్ట్ చేశారు వేరేగా. తర్వాత మా డాడీకి ఒక 10 డేస్ అయినా సరే ఫీవర్ కంట్రోల్ అయ్యేది కాదు. అవలేని పక్షంలో నేను అందరు డాక్టర్స్ అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కటి చెప్పేవారు. ఒక ఆయన ఏమో పర్లేదు ఎందుకు అప్పుడే స్టెరాయిడ్స్ స్టార్ట్ చేయడం అనేవారు, ఒకరేమో అదేంటి 10 డేస్ అయిపోయినా స్టెరాయిడ్స్ ఇవ్వకుండా ఉండకూడదు అలా చెప్తూనే ఉండేవారు. కానీ నేను ప్రార్థన ఒకటే చేసుకునేదాన్ని, ఎవరు ఏం చెప్పినా నేను ఇది అయిపోకూడదు, ప్రభువా నువ్వు స్వస్థత ఇచ్చే దేవుడు, నువ్వు స్వస్థపరచు అని ప్రార్థన చేసుకునేదాన్ని. మా డాడీకి ఇంకా దగ్గు స్టార్ట్ అయింది ఎక్కువగా, దగ్గు స్టార్ట్ అవడం ఆయాసం రావడం, కనీసం స్నానాన్ని కూడా వెళ్ళడానికి భయపడేవారు, అంత ఎక్కువ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మేము ఏ హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలి ఏంటి అన్నప్పుడు, కానీ మా డాడీ చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు, భయపెట్టేవారు కాదు మమ్మల్ని, పర్లేదు బాగానే ఉన్నాననే చెప్పేవారు. మేమైతే అన్ని హాస్పిటల్స్ కి అన్ని ట్రై చేసాం కానీ దేవుడు కృప పట్టి ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లకుండానే దేవుడు మా డాడీని స్వస్థపరిచారు. అందరూ ఈ నలుగురు కూడా ఇంట్లోనే స్వస్థపరచబడ్డారు. అది అంత దేవుడి కార్యము. మీ అందరి ప్రార్థనలు బట్టి నేను కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంత నలుగురికి నేను సేవ చేసినప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడితే ఎలా ఉంటది అన్న దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనండి. ఈరోజు ఆ నలుగురికి చేసినప్పుడు కూడా నన్ను ఆ కోవిడ్ ఏమి చేయలేకపోయింది, దేవుడు నాకు అంత కృపించాడు. దేవుడు మన ఎడలో భద్రత ఇస్తే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేనప్పటికీ కూడా దేవుడు మనల్ని అంత భద్రపరుస్తాడు. మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనే వాగ్దానము నేను నా జీవితంలో పొందుకున్నాను. ఇప్పుడు మా డాడీ, మా మమ్మీ, నా భర్త, నా తమ్ముడు అందరూ బాగున్నారు దేవుని కృపను బట్టి. కొంచెం మా మమ్మీకి దగ్గుందండి అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ కూడా కొంచెం ఆయాసంగా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళ విషయంలో మీ ప్రార్థనలు ఇంకా కంటిన్యూ చేయండి. నేను ఎప్పుడైతే పాస్టర్ అంకుల్ కి చెప్పానో పాస్టర్ అంకుల్ ఇంకా కంటిన్యూస్ ప్రేయర్ చేయటం, నెక్స్ట్ మన గ్రూప్ లో కూడా పెట్టారు, మీరు అందరూ కూడా ప్రార్థనలు చేశారు. శామ్యూల్ అంకుల్ అయితే ఇంకా కంటిన్యూస్ గా ఫోన్స్ చేస్తూ మమ్మల్ని అడుగుతూ చాలా బలపరిచారు. అంకుల్ కూడా మా విషయంలో చాలా ఎక్కువ కంగారు పడ్డారు. అంటే మా డాడీ అలా ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం అప్పుడు చెప్పినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళండి, టెస్టులు చేయించండి అని చాలా ఫాలోఅప్ చేశారు. మీ అందరి ప్రార్థనలు బట్టి కూడా నేను ఎంతగానో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా కోసం ఇంకా మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మా పట్ల చూపించిన కృపను బట్టి చాలా వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఎప్పటికీ దేవునికి రుణస్థిరాలనే. మీ అందరూ మమ్మల్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మిమ్మల్ని అడుగుతూ ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. వండర్ఫుల్ అమ్మా, చాలా అద్భుతమైన సాక్ష్యం. మనం ఎంత బలహీనులైనప్పటికీ, ఎంత భక్తిహీనులైనప్పటికీ, మనం నమ్మకం ఉన్న లేని వారం అయినప్పటికీ దేవుడు మాత్రం నమ్మకస్తుడు, బలవంతుడు, అద్భుతమైన దేవుడు. మనం దీవిస్తూ ఉంటాడు కనుక దేవుడు అడగడానికి మనం మొహమాట పడకూడదండి. మరి ఇప్పుడు కూడా దేవుడు, ఇప్పుడు నేను మీకోసం అడిగేటప్పుడు నేను మొహమాట పడ్డానుకోండి, అమ్మో నేను బలహీనంగా ఉన్నాను, ఇలా టైంలో నేను అడిగితే ప్రభు ఇస్తాడా ఇవ్వడా అని నేను మొహమాట పడనే అనుమానించాను. ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నాను నేను. ఓకే, నేను ఆయన కోరుకున్నంత పరిశుద్ధతలో లేను, ఆయన కోరుకున్నంత ప్రేమలో లేను, ఆయన కోరుకున్నంత క్షమాపణలో లేను, ఆయన స్వరూపంలో లేను. అయినప్పటికీ నేను ప్రార్థన చేస్తాను. మీకు అర్థమైందా? అయినప్పటికీ ప్రార్థన చేస్తాను. ఎందుకు? ఆయన మేలు చేసి యెహోవా అందరికీ ఉపకారి, అంతే కదండి, యెహోవా అందరికీ ఉపకారి. అలాంటప్పుడు ఉపకారం చేసే దేవుణ్ణి అడుగుతాను. కాబట్టి అందరూ కూడా ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోండి. మొహమాట పడకండి. ఎవరి కోసం ప్రార్థన చేయండి. నా ప్రార్థన ఏ వాళ్ళకి ఇస్తాడు,
నా ప్రార్థనకి ఏం జవాబు ఇస్తాడు? నా ప్రార్థన ఆలకించేసి కోవిడ్ బెడ్ నుంచి దింపేస్తాడా? నేను అంత బలవంతురాలు, అంత బలవంతుని అనుకోకండి. ప్రార్థన చేసే మనలో మన బలం కాదు, ప్రార్థన వినే ఆయన బలం, బలవంతుడు. కనుక దయచేసి ఎవరైనా ప్రార్థన చేయమంటే తప్పకుండా ప్రార్థన చేయండి. నేను అలాగే చేస్తాను. నేను ఆయన బలం మీద ఆధారపడి ప్రార్థన చేస్తాను. ఆ దేవుడు జవాబులు ఇస్తాడు. మరి ప్రార్థన అడిగే వారి విశ్వాసమే గొప్పది. ప్రార్థన చేసేవారి విశ్వాసం కంటే ప్రార్థన అడిగేవారి విశ్వాసం గొప్పది. వారి విశ్వాసం బట్టి దేవుడు చేస్తాడు. కనుక ఆ విధంగానే నవ్య కోసం మనందరూ ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన అన్ని ఆలకించాడు. నవ్య విశ్వాసాన్ని, వారి తల్లిదండ్రుల విశ్వాసాన్ని దేవుడు ఆనాలు చేశాడు. ఓకే, ఈరోజు మా ప్రియ కుమార్తె ద్వారకా ప్రజల బర్త్డే, తను సాక్ష్యం చెప్పాలని కోరుతున్నాను. అమ్మా ప్రజలమ్మ అంకుల్ ప్రైజ్ ది లార్డ్ అంకుల్ ప్రైజ్ ది లార్డ్ అమ్మా అందరికి ప్రైజ్ ది లార్డ్ దేవుని నామంలో మీ అందరికి శుభములు. దేవుని కృపను బట్టి ఈరోజు నేను మరి ఇంకో సంవత్సరాన్ని ఆయన దయా కిరీటాన్ని నేను పొందుకున్నాను. దాన్ని బట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నా ఫోన్. సో ఆయన ఎంత గొప్పవాడో నేను రుచి చూస్తున్న సంవత్సరం ఇది, అండ్ చూస్తూనే ఉన్నాను ప్రతి సంవత్సరం. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క గ్రేస్ అది ఆయన మాటల్లో వివరించలేము. అండ్ యవన కాలంలో ఆయన్ని పట్టుకొని ఆయన కొరకే బ్రతకడానికి కావలసిన తీర్మానం నేను తీసుకొని ఆయనలో నడవడానికి ఆయనే కృప చూపించాడు. ఆయన ఎన్నుకున్నాడు, ఆయన నడిపించుకుంటున్నాడు, అలా నడిపించుకుంటూనే వస్తాడు. అది నా విశ్వాసం. అండ్ అఫ్ కోర్స్ మీరందరు కూడా ప్రార్థన చేస్తున్నారు, దాన్ని బట్టి ఆయనకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. మరి పాప జీవితంలో, పాప లోకంలో నేను ఉన్నప్పుడు ఆ జీవితం నన్ను చూసుకోనివ్వకుండా ఆయన ఎన్నుకున్నాడు నన్ని, ఆయన వాడుకుంటున్నాడు అంతే. మళ్ళీ తిరిగి చూసుకునే ఒక రోజు ఆ సాతాను శోధించినప్పటికీ కూడా ఏసే ఎప్పుడు మాట్లాడతాడు, ఐ స్టిల్ లవ్ యూ, ఐ చూస్ యూ అండ్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ మీ అంతే. అండ్ ఆయన మాట చెప్పినప్పుడల్లా ఎస్ లార్డ్ ఐఎమ్ ఫర్ యూ అంతే. అండ్ యవన కాలంలో చాలా మంది మూవీస్ అని, ఫ్రెండ్స్ అని, షికార్లు అని తిరుగుతారేమో, బట్ దేవుని యొక్క కృపను బట్టి అవేమి కూడా మరి ఆ తలంపులు, ఆలోచనలు అవన్నీ కూడా దేవుడు నా నుంచి తీసేసి కేవలం ఆయన మహిమార్థమే నేను బ్రతకాలి, ఆయన కోసమే నేను బ్రతకాలి. నో మ్యాటర్ హూ కమ్స్ విత్ మీ, ఐఎమ్ ఫర్ ద లార్డ్, ఐఎమ్ ఫర్ క్రైస్ట్ అని చెప్పి ఆయన ఎల్లప్పుడూ నన్ను ముందుకు కొనసాగిస్తూ నడిపిస్తున్నాడు. అండ్ ప్రపంచాన్ని మరి ఆయన నాకు ఎలా ఉంటుందో రూపించాడు. అండ్ ఎస్, ఈ ప్రపంచంలో నన్ను ఉంచాడు. ఈ యొక్క సింపుల్ యొక్క ఎర్త్ మీద ఉన్నప్పటికీ కూడా ఆ సిన్ ఏమి నాలో దూరకుండా, అండ్ వచ్చినప్పటికీ, టెంప్టేషన్స్ వచ్చినప్పటికీ కూడా టెంప్టేషన్స్లో పడకుండా ఆయనే మరి రక్షిస్తూ వస్తున్నాడు. దాన్ని బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తున్నాను. అండ్ ఆయన కొరకు, ఆయన మహిమార్థం కొరకు నా ఆఖరి ఊపిరి వరకు నేను ఆయన కోసమే బ్రతకాలని మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని బతిమలాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ప్రజల తల్లి కోసం చిన్న ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధురా, నీకు వందనాలు. తన తల్లి గర్భం 9 నెలలు ఒక్కొక్క జీవకణాన్ని పేర్చి చివరికి నీ ఊపిరి ఊది అద్భుతమైన వ్యక్తిగా చేసి భూమి మీద పంపించాయి. భూమి మీద ఇన్ని సంవత్సరాలు కాచి కాబట్టి భద్రపరిచావు. మంచి తల్లిదండ్రులు, ఒక తమ్ముడిని, చక్కని తమ్ముడిని, ఒక సంఘాన్ని, సమాజాన్ని, చదువుని అన్ని ఇచ్చావు. రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు. ఆత్మీయత, పరిశుద్ధాత్మ తలాంతులు ఇచ్చావు. సేవ ఇచ్చావు. నాన్న నీకు వందనాలు. మరి సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంత వరకు నీ దయాదృష్టి బిడ్డ మీద ఉంచి నీకు వర్ధన చేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవుని ఆశీర్వాదము ప్రజల తన జీవితం అంతా తోడైండి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్. మరి బర్త్డే కేక్ ఉంటే అప్పుడు హ్యాపీ బర్త్డే పాట పాడచ్చు. కేక్ లేకుండా పాడితే బాగుంటుంది. ఏం పర్లేదా, పాడదాం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday to you. May God bless you, may God bless you, may God bless you, dear.
May God bless you, may God bless you, may God bless you, dear. May God bless you, may God bless you, may God bless you, may God bless you, may God bless you. May God bless you, dear. Wonderful, Amma. All the best, Ali. Thank you, Uncle. Thank you. If you want to greet you, you greet you, you can unmute yourself. Okay. Make this order. Any more happy returns of praise the Lord, Krishma Tali. Thank you so much. God bless you, Amma. Any more happy returns of the day, Prajula. Thank you, Lakshmaka. Thank you, Jyoti Tali. Thank you so much. Happy birthday, Akka. Thank you, Tali. Thank you, Divya. Any more happy returns of the day, Prajula. Happy birthday, Prajula. Thank you, Siri Akka. Thank you. విజయ్ ఏం నువ్వు మార్నింగ్ ఉన్నావు తెలియదు ప్రజలు ఎవరా నీకు తెలుసా విష్ చేసాను అవునా ఓకే ఓకే రైట్ హ్యాపీ బర్త్డే ప్రజల ఓకే ఇప్పుడు ఒక వింతైన విషయం మీకు చూపిస్తాను చాలా వింత విషయం మా సండే స్కూల్లో పిల్లల్ని మేము టీచర్స్ గా మేము తయారు చేస్తున్నాం టీచర్స్ గా ట్రైనింగ్ ఇస్తున్నాం ప్రతి నెల ఫస్ట్ తేదీన పిల్లలదే మొత్తం ప్రోగ్రాం అయితే ఆ ప్రోగ్రామ్ లో మొన్న గ్రీష్మా తల్లి చక్కని పాఠం చెప్పింది ఇప్పుడు ఆ పాఠం లైవ్ వీడియో ప్లే చేయనా గ్రీష్మ ఇప్పుడు చెప్తావా ఏమో చెప్పు గ్రీష్మా తల్లి ఇప్పుడు చెప్తావా ఇక్కడ చెప్తావా లేకపోతే నీవు అప్పుడు వీడియో ప్లే చేయనా అంకుల్ చెప్తాను అంకుల్ వావ్ వండర్ఫుల్ వెరీ గుడ్ ఓకే ఓవర్ టు గ్రీష్మ అందరికి ప్రైజ్ లార్డ్ మనం ఇప్పుడు అంకుల్ పిల్లలు అనుకు పిల్లలు అనుకు ఇందులో పెద్దోళ్ళు ఇక్కడ ఉన్నారు అంకుల్ ఓకే అంకుల్ ఆంటీ లేకపోతే అన్నయ్య అక్క అండ్రు అని పిల్లలు ఎవరు లేరు నువ్వు మీ ఇంట్లో ఉండాలి నీకంటే మీ తమ్ముడే అనాలి పిల్లలని రైట్ ఓకే క్యారియర్ మనం లెసన్ ముందు చిన్న ప్రేయర్ చేసుకుందాం ఏసయ్యా మీకు వందనాలు ఈ రోజు అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు మేము చర్చ్ లో గ్యాదర్ అయ్యి లెసన్ నేర్చుకుంటుండగా సహాయం చేయండి ఏసయ్యా నేను చెప్పేది వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ అందరూ దానియేలు గ్రంథం 6:8 తీయండి అందరూ తీశారు మాదీయుల యొక్కయు పారస్తీయుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా నుండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి అసలు సంతకం ఏంటి ఎవరితో ఎవరు మనం చేశారు అదంతా చూసేద్దామా దానియేలు ఒక మంచి వ్యక్తి అతను రోజుకి 3 ప్రార్థన చేస్తారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అతను దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటారు దానియేలు బబులోను దేశంలో ఉంటారు బబులోను దేశపు రాజు పేరు దర్యావేషు దర్యావేషు రాజుకి 3 ప్రధానులు ఉన్నారు అందులో దానియేలు మెయిన్ పర్సన్ అయితే రాజు తర్వాత దానియేలుకి అన్ని అధికారాలు ఇద్దామని అనుకుంటారు అప్పుడు మిగతా అధిపతులు ప్రధానులు వాళ్ళందరూ దానియేలు మీద అసూయ పడతారు అప్పుడు దానియేలు మీద ఏదైనా అబద్ధ సాక్ష్యం చెప్పాలి అని చెప్పి వాళ్ళు ఏదైనా ఒక శాసనం చేస్తారు అదేంటంటే 30 వరకు 30 వరకు ఎవరు ఏ దేవునైనాను మనిషినైనాను పూజించకూడదు ఓన్లీ రాజుగారిని పూజించాలి అని శాసనం చేసి
సంతకం చేయిస్తారు. అది ఆ మీరిన వాళ్ళకి శిక్ష ఉంటుంది, సింహభవనంలో పడేస్తారు. రాజు చేత సంతకం చేయిస్తారు. తర్వాత దానియేలుకి విషయం తెలిసినా సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు చూసి దానియేలుని పట్టుకొని రాజుగారి దగ్గరికి తీసుకొచ్చి అప్పుడు చెప్తారు అన్నమాట, రాజా రాజా దానియేలు నిన్ను తప్ప వేరే ఒకరిని పూజించకూడదని చెప్పారు కదా, తను ఇంటికి వెళ్ళి తన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు అని చెప్తారు రాజుకి వాళ్ళందరూ. అప్పుడు రాజు ఎలా అయినా దానియేల్ని రక్షించాలి అని అనుకుంటారు. అప్పుడు రాజా ఆలోచిస్తుండగా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, రాజు దానియేల్ ఎలా అయినా సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుందా? ఓకే, డివైస్ మార్చండి రామకృష్ణ. అన్ని తీసుకుని రావడం ఎందుకు, ఇక్కడ పెట్టొచ్చులే. అంకుల్ వినిపిస్తుంది అంకుల్? ఆ వినిపిస్తుంది అమ్మా, వినిపిస్తుంది. ఓకే కంటిన్యూ చేయమ్మా. అప్పుడు రాజు దానియేల్ని ఎలా అయినా రక్షించాలి అని ఆలోచిస్తుంటే వీళ్ళకి అర్థమైంది రాజు దానియేల్ని ఎలా అయినా రక్షిస్తారని. అప్పుడు వాళ్ళందరూ అంటారు, రాజా మీరు ఇచ్చిన శాసనాన్ని ఎవరూ మీరకూడదు, మీరు కూడా రద్దు చేయలేరు కదా అంటారు. అప్పుడు రాజు సైలెంట్ అయిపోతే దానియేల్ని సింహభవనంలో పడేసే ముందు రాజు దానియేల్తో, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించును అని చెప్తారు. తర్వాత దానియేల్ని సింహభవనంలో పడేస్తారు. అప్పుడు దానియేలు సింహభవనంలో ప్రార్థన చేస్తే తన రేసయ్య తన యెహోవ తండ్రి తన దేవదూతని పంపించి సింహములు దానియేలుని ఏ హాని చేయకుండా కాపాడతాయి. ఆ రోజు రాత్రి రాజుగారికి నిద్ర పట్టదు. అప్పుడు రాజు మార్నింగే లేచి 4 o'clock 5 o'clock అలా లేచి గబగబా దానియేల్ దగ్గరికి వెళ్ళి సింహభవనంలో దగ్గరికి వెళ్ళి, దానియేలు దానియేలు నీవు నిత్యము సేవించున్న నీ దేవుడు నిన్ను సింహభవనం నుండి రక్షించగలిగినా అంటారు. అప్పుడు దానియేలు కింద నుండి, రాజు చిరకాలము జీవించును గాక, దేవా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించి తిని గనక ఆయన తన దూతని పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా కాపాడారు అని చెప్తారు. అప్పుడు రాజు హ్యాపీగా ఫీల్ అయి దానియేల్ని పైకి తీయండి అని అక్కడ ఉన్న సోల్జర్స్తో చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు దానియేల్ని పైకి తీస్తారు. తర్వాత దానియేల్ మీద ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళని తీసుకువెళ్ళి సింహభవనంలో పడేస్తారు. అప్పుడు దానియేల్ మళ్ళీ రాజు ఇంకో శాసనం చేస్తారు, దానియేల్ దేవుణ్ణి మనం పూజించాలి అని అంటారు. దేవుడు దానియేల్ని కాపాడతారు. అప్పుడు మనం ఈ లెసన్లో నుండి నేర్చుకున్నది, మనం యథార్థంగా ఉండాలి, దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి, అప్పుడు దేవుడు కాపాడతారు. ఓకే కట్టతా వాక్యం ఏమి ఇస్తావు? మరి ఇలాగా పిల్లలందరూ స్టోరీస్ నేర్చుకుంటారు, చివరిలో ఒక కంటతా వాక్యం ఇస్తారన్నమాట. ఆ నెక్స్ట్ డే
అందరు పిల్లలు ఆ కంఠతా వాక్యం నేర్చుకుంటారు. ఒక వాళ్ళు యాక్టివిటీ కూడా ఇస్తారు, ఒక బొమ్మ వేయమని లేకపోతే ఏదో తయారు చేయమని చేసినప్పుడు అందరు పిల్లలు దాన్ని ఫాలో అవుతారు. ఈ విధంగా ప్రతిరోజు జరుగుతుంది. ఆ 4 రోజులు పైగా ఇవి జరగడం బట్టి పిల్లలు కూడా వాక్యం బాగా నేర్చుకోగలిగారు. చూపించమ్మా. మెమరీ వర్స్ దానియేలు 6:16. ఏ అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించును. దానియేలు 6:16. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు చెప్పకూడదా? మీరు అన్మ్యూట్ చేసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా మరి గ్రీష్మ కోసం మనం ప్రార్థన చేద్దాం. అసలు రామకృష్ణ ఫ్యామిలీ అంతా కూడా ప్రభువులో చాలా అద్భుతంగా సాగుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు రామకృష్ణ అమ్మగారు ప్రభువు నమ్ముకున్నారు, చిన్నమ్మగారు. ఆమె ద్వారా తర్వాత బహుశా విజయలక్ష్మి నమ్ముకుందా అనుకుంటా, తర్వాత రామకృష్ణ ఒక్కొక్కళ్ళు నమ్ముకుంటా. ఇంకా వాళ్ళ ఇంట్లో చాలా మంది ఉన్నారు ప్రభు నమ్ముకోవాల్సిన వాళ్ళు, వాళ్ళందరికోసం ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే చెప్పచ్చు. దయచేసి కొద్దిసేపు టైం ఉంది సాక్ష్యాలు చెప్పడానికి, దయచేసి ఎవరైనా ఈ టైం వాడుకోవచ్చు. చెప్పండి, ఎవరు రామకృష్ణ చెప్తారా? ఆడియో రావట్లేదు. ఓకే, ప్రజలార్ దేవదేవునికి వందనాలు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. సంఘ సభ్యులందరికీ మరొకసారి దేవనాలు వందనాలు తెలియజేస్తున్నాను. మొన్న గురువారం రోజు నైట్ సార్ అందరం పడుకున్నాము. మామూలుగా భోజనాలు చేసినాక నైట్ 12:30 టైం అయింది. మా విజయలక్ష్మి నన్ను లేపింది. లేపి ఏదో క్యాత్కి కడుపులో నొప్పి వస్తుందంట అని చెప్పి సరే అంది. అంటే సరే ఏంటి అని చెప్పి చూస్తే వాడు కడుపు పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నప్పుడు ఏంటి అది అమ్మ అంటే కడుపు నొప్పి అంటే ఏదో ఏం చేయాలో తెలియక సరే ఏదో కొంచెం వాటర్ తాగించి అలాగ చేసిన సరే ఇంకా ఆగట్లే. కడుపు నొప్పి క్రమేపి ఇంక్రీజ్ అయిపోతుంది. అలాగ ఇంకా ఇక అసలు కూర్చోలేపుతున్నాడు, పడుకోలేపుతున్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. మాకు నైట్ దగ్గర 1:15 అయిపోయింది ఆ టైంలో. అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు. అసలు కూర్చోవట్లేదు, పడుకోవట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఏం చేయాలో తెలియక ఇక మేము అలాగా కూర్చొని అటు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అంతే ఎస్ఐ నైట్ టైంలో ఇంకా మేము ఇప్పుడు ఈ టైంలో ఎటు తీసుకెళ్ళని పరిస్థితి, ఏమి చేసే పరిస్థితి కాదు ఇది. ఇప్పుడు ఏదో ఆలోచన నువ్వే దయచేయి అని చెప్పి అలాగ ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అలాగ ఒక 15 మినిట్స్ అయిపోయింది ప్రార్థన చేస్తున్నాం. అడు ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు, బాగా ఏడుస్తున్నాడు. అసలు అసలు తగ్గట్లేదు, కడుపులో మెలుకులు తిరిగిపోతున్నాడు. అసలు అసలు ఏమైందో తెలియట్లేదు. ఇక అలా కూర్చున్నప్పుడు దేవుడు చిన్న ఆలోచించాడు ఏదో ఒకటి. నేను వెంటనే ఫోన్ తీసి ఏదో చూద్దాం, ఏం తెలియదు ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసినా నైట్ లో మళ్ళీ డిస్టర్బ్ అవుతారు, మళ్ళీ ఆడావిడి ఉంటుంది అని చెప్పి ఎవరికి ఫోన్ చేయలేదు. ఫోన్ తీసి స్టమక్ పెయిన్ రెమెడీస్ అని చెప్పేసి మామూలుగా నెట్ లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే చాలా రెమెడీస్ వచ్చాయి. ఏవో ఏవో చేయాలని చెప్పి నిమ్మరసం పట్టమని ఇంకా జీలకర్ర చాలా వచ్చాయి. వచ్చేప్పుడు సరే అని చెప్పేసి వాడికి ఆ జీలకర్ర తీసుకొచ్చి నోట్లో పెట్టి కొంచెంసేపు వాడికి తినమని చెప్పాను. చెప్తే వాడు ఏడుస్తూ ఏదో అలా నోట్లో పెట్టుకుని నేను నమ్మలేడు కొంచెం. అలాగ ఇంకా తర్వాత అలాగ 10 నిమిషాల సేపు ఇద్దరం లక్ష్మి నేను కూర్చొని అలాగ ప్రార్థన చేస్తూనే ఉన్నాము. వాడితో కూడా ప్రార్థన చేయిస్తున్నాం, నువ్వు కూడా వేసే వేసు రక్తం చేయమని చెప్పు, వేస్తో వేసేయనికి కాపాడతాడు, సహాయం చేయమని చెప్పంటే వాడు ఆ ఏడ్చుకుంటూ ఏదో అలాగ ప్రయత్నం చేస్తున్నాం. అలాగ అలాగ అట్లీస్ట్ ఒక 25 మినిట్స్ చేసేసరికి అలాగ క్రమేపీ అలాగ కడుపు గ్రాడ్యువల్ గా మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చి అలాగ పడుకుని పోయాడు. అప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యాడు. అప్పుడు దేవుడికి మళ్ళీ స్తోత్రం చెప్పి మళ్ళీ మేము కూర్చొని మళ్ళీ దేవుడికి థ్యాంక్స్ చెప్తూ మరి కొద్దిసేపు ప్రేయర్ చేసుకుని మళ్ళీ పడుకున్నాం. ఆ రైతులో అయితే చాలా ఇబ్బంది పడ్డా, అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. వాడి వైపు చూస్తే వాడు పడే బాధ చూస్తే మాకు ఏడుపు వచ్చేసింది. ఏం చేయాలో తెలియదు, బాగా పిల్లాడు నలిగిపోయి అసలు ఏడుస్తూనే ఉన్నాడు. అయితే దేవుడు మహిమను బట్టి దేవుడు కృప చెప్పిన బిడ్డను రక్షించి మాకు చక్కని స్వస్థతను ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి దేవుడికే వందనాలు. ఈ కొద్ది సాక్ష్యం దీవించారు. వండర్ఫుల్, చాలా సంతోషం. దేవుడు ఎన్నో కార్యాలు మన ఇళ్లలో చేస్తున్నాడు. ఆయన మనం మహింపరచాలి. 10 మంది మధ్యలో సాక్ష్యం చెప్పి ఆ పని రామకృష్ణ చేస్తుందని నాకు చాలా సంతోషం ఉంది. రైట్, ఇంకెవరైనా చెప్పడానికి ఇష్టపడుతుంటే చెప్పండి. ఆశీర్వాద్ గారు చెప్పండి. అందరికి వందనాలు. ఈ మధ్య నాకు బాగా ఆత్మీయులైనటువంటి ఇద్దరు
చనిపోవడం జరిగింది. ఒక ఆయన ఇప్పుడు అనర్ బాబు సాక్ష్యం చెప్పాడు వాళ్ళ ఈయంకుడు, ఆయన్ని ప్రభులోకి నడిపించింది నేనే. ఎందుకంటే శీలానగర్లో ఎవరు దేవుడు నమ్ముకున్నప్పుడు అక్కడ చిన్న స్టార్ట్ చేసి మొట్టమొదట పార్వతి గారు వాళ్ళ మిస్సెస్ని ప్రభులోకి నడిపించాను. ఆమె నడిపించినప్పుడు అతను చాలా గొడవ చేసేవాడు, మనము రాముడు పెళ్లి చేయాలా మనము అలాంటప్పుడు నువ్వు దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు అని చాలా బాధ పెట్టేవాడు. మా బిఎస్పీలోనే పనిచేసేవాడు కానీ ప్రభు అంటే తెలియదు. వాళ్ళు దసరా కానీ వినాయక చవితి కానీ ఇవన్నీ ఆయన ముందుండి చేసేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు కృపను బట్టి మరలా ఆయనతో బాగా మాట్లాడి దేవుని గురించి చెప్పటం, ఆయన ప్రభువులోకి వచ్చిన తర్వాత బాగా నేనే వాళ్ళ ఇంట్లో ఒక గంపడ విగ్రహాలు ఇత్తడి రాగు విగ్రహాలని తీసుకెళ్ళి నూతిలో పడేయటం, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి పడేసి వాళ్ళందరికీ ప్రభులకు నడిపించడం జరిగింది. నిజంగా ఆయన సంఘ పెద్దగా కూడా ఆడ చేయటం జరిగింది. మంచి విశ్వాసంగా ఉండేవారు, ఆయన చనిపోయారు. మళ్ళీ మా సంఘంలో సంఘ పెద్ద రమేష్ గారు అని ఒక ఆయన, ఆయన పెళ్ళి నేనే చేశాను మాట్లాడి. తర్వాత ఆయన స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్కి వెళ్ళి ఆ తర్వాత మనకు కనపడలేదు. తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా సంఘానికి ఒక ఆయన ద్వారా తీసుకొచ్చారు. అప్పుడు నేను ఆయన వచ్చి మా అన్నదాశ్రానికి 10,000 ఇచ్చాడు. అప్పుడు ఇచ్చినప్పుడు నేను అన్నాను, వీళ్ళకి పిల్లలు లేరంట, పిల్లల కొరకు ప్రార్థన చేయమని చెప్పాను. ఆ తీసుకొచ్చిన ఆయన అన్నాడు, వాళ్ళు విడిపోయారండి, చాలా రోజులైంది, చాలా గొడవలు అయిపోయాయి, ఆయన కూడా ఉరేసుకుని చనిపోకపోయాడు, అలాంటి నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావంటే లేదు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదంట. ఆ పులిపేటం మీద చెప్పి నేను ఒకటే అన్నాను, దేవునికి అసాధ్యమైంది లేదు అని చెప్పి ఆ రాత్రి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శనమిచ్చి వాళ్ళకు ఒక బిడ్డని సంకనెత్తుకున్నట్టు దేవుడు చూపించాడు. అది కూడా సంఘంలో నిలబడి చెప్పినప్పుడు ఆయనే అన్నాడు, అదేంటండి అలా చెప్తారు, వాళ్ళు ఇంకా కలవలేదంటే దేవుడు చెప్పకుండా చేస్తాడని చెప్పాను. ఆ విధంగానే నెల రోజుల్లో ఆమె వారు ఆ కేసులన్నీ విత్డ్రా చేసుకొని ఒకటి అయిపోయారు. తర్వాత సంవత్సరానికి పాప పుట్టింది. ఆ తర్వాత ఆయన మంచి విశ్వాసిగా సంఘంలో బాగా పెద్దగా ఉండేవాడు. మరి అనుకోకుండా కరోనా ద్వారా చనిపోయారు. వారిద్దరి విషయంలో నేను చాలా దుఃఖపడ్డాను. మరి ప్రభు చిత్తం ఏంటో మనకైతే తెలియదు, ఆయన చేసిన కార్యాలు మనకు తెలియదు కనుక వారి కుటుంబాల కొరకు ఆ చిన్నబిడ్డ 10 సంవత్సరాల పాప, మా సంఘానికి వచ్చిన తర్వాత పుట్టిన పాప, ఆ పాప కొరకు ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని మీ అందరికీ కోరుచున్నాను. దేవుడు ఓకే, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఆ కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. ఆదరణ కోసం ప్రభు నీకు వందనాలు. మరి ఆశీర్వాదం గారు చెప్పిన ఆ 2 కుటుంబాలు ఆదరణ కోసం ప్రార్థిస్తాం. నీవే ధైర్యపరచు, విడిపడిన కుటుంబాలను ఓదార్చు తండ్రి. మరి ఆశీర్వాదం గారిని కూడా బోదార్చు, ధైర్యపరచు, కుటుంబ భద్రపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బయట మనం దేవుని వాక్య పరిచర్యలోకి వెళ్దాం. ఒకవేళ ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే వాక్య పరిచర్ తర్వాత కూడా చెప్పవచ్చు మీరు, అప్పుడు కూడా నేను టైం ఇస్తాను, మీరు చేయర్ చూపిస్తే సాక్ష్యానికి మీ వాక్ మీ ప్రేయర్ రిక్వెస్ట్లకు ఇస్తాను. శాంతి ఉంది, శాంతి ఏమైనా చెప్తావా డాడీ కోసం కానీ ప్రసాద్ గారి కోసం అని? శాంతి అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ చెప్తాలే. నేను కొంచెం షాప్ లో ఉన్నాను అంకుల్, ఇక్కడ సౌండ్ పొల్యూషన్ అని నేను ఇంతవరకు ఆన్ చేయలేదు అన్నమాట, ఆడియో కానీ వీడియో కానీ. ఓకే ఓకే, అయితే చిన్న సాక్ష్యం చెప్తాను అంకుల్, జస్ట్ డాడీ కోసం మావయ్య కోసం కూడా ఒక్కొక్క లైన్ చెప్తాను. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. యాక్చువల్ గా లాస్ట్ మంత్ మా ఫ్యామిలీ మొత్తం కోవిడ్ తో సిక్ అయ్యాం, మమ్మీ డాడీ చెల్లి నేను కూడా అందరం ఒకేసారి. నేను ఇక్కడ రాజమండ్రిలో, మమ్మీ వాళ్ళు అక్కడ వైజాగ్ లోని. తీరా వాళ్ళేమో నన్ను చూద్దాం, నాకు కోవిడ్ వచ్చిందని తెలిసి నన్ను చూడడానికి అని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన నెక్స్ట్ డేనే వీళ్ళ ముగ్గురికి పాజిటివ్ అని తెలిసింది. వాళ్ళు నన్ను చూసి అనుపత్తి వెళ్ళారనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడే ఇంకా 20 డేస్ ఉండిపోయారనమాట. అప్పుడు డాడీకి చాలా సిక్ అయిపోయిందండి, హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసాము. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అయితే చాలా ప్రాబ్లం అయిపోయింది. పొద్దున్న తెల్లవారు 4:00 కి హాస్పిటల్కి తీసుకెళ్తే
నైట్ 9:00 కి జాయిన్ చేసుకున్నారు. అప్పటి వరకు పేషెంట్ పల్స్ పడిపోతుంది, ఆయన ఊట తీసుకోలేకపోతున్నారు, బ్లడ్ వామిటింగ్స్ అయిపోయి ముక్కులోంచి రక్తం వచ్చి చాలా ప్రాబ్లం అయిపోయింది. అందరం చాలా భయపడ్డాము. అయితే దేవుడి కృప వల్ల జిఎస్ఎల్ ఇక్కడ రాజమండ్రిలోనే జాయిన్ చేసాము. డాడీని జాయిన్ చేసిన తర్వాత తీరు వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు. జాయిన్ చేసినప్పుడు కూడా దగ్గర 4-5 లక్షలు అవుతాయని అందరూ భయపెట్టారు. కానీ దేవుడి కృప వల్ల మాకు ఇది కార్డు ఆరోగ్యశ్రీ కార్డు మీద ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి దేవుడు కృప చూపించాడండి. ఆ విధంగా జాయిన్ చేసాము. తీరా జాయిన్ చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ వల్ల వాళ్ళు అసలు పట్టించుకోలేదు డాడీని. 2-3 డేస్ డాడీకి అసలు ఏ ట్రీట్మెంట్ చేయలేదు. ఆయన ఉండే కొద్దీ ఆయన చాలా ఆరోగ్యం పాడైపోతుంది. 2 డేస్ తర్వాత మేము ఇంకా ఏం చేయాలో అర్థం కాక మా అన్నయ్య, నేను, మా హస్బెండ్ మేమిద్దరం కలిసి ఒక ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కి లెటర్ రాసాం. ఇలా మా డాడీని జిఎస్ఎల్ హాస్పిటల్లో జాయిన్ చేసాము, ఇంతవరకు ఏ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు, మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి లెటర్ రాస్తే విత్ఇన్ 1 అవర్ అక్కడ నుంచి వాళ్ళకి ఫోన్ వెళ్ళిందంట. ఫోన్ వెళ్తే వెంటనే మా డాడీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అంతా కూడా కేవలం ప్రేయర్స్ వల్లే. ప్రతి నిమిషం అమ్మ మీకోసం ప్రేయర్ చేస్తున్నాం, టెన్షన్ పడకండి అని చెప్పేసి అంకుల్ ఇంకా తెలిసిన వాళ్ళు అందరూ కూడా చాలా ప్రేయర్స్ చేశారండి. అన్ని ప్రేయర్స్ వల్ల డాడీకి చాలా చాలా మంచి ట్రీట్మెంట్ ఆ హాస్పిటల్లో గవర్నమెంట్ ద్వారా జరిగింది. దేవునికి చాలా చాలా వందనాలు తెలియచేస్తున్నాను. మీ అందరికి కూడా ప్రార్థన చేసినందుకు మీ అందరికి వందనాలు తెలియచేస్తున్నాను. డాడీ చాలా సేఫ్ గా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆరోగ్యశ్రీ డబ్బులు అవ్వలేదని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పెట్టేసి పంపించమన్నారు. తీరా మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వెయిట్ చేసి ఇంక డాడీని పంపించట్లేదని తిరిగి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి ఇలా కూర్చుని వాటర్ తాగుతున్నాం. డాడీ ఫోన్ చేశారు, అమ్మ ఆరోగ్యశ్రీ అయిపోయిందంట, నేను బయటకు వచ్చాను అనేసి. ఇంకా మేము అందరం పరుగుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి డాడీని తీసుకొచ్చాం. ఇంత గొప్పగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి. మా అందరికి కూడా ఆరోగ్యం ఇచ్చారు, దేవునికి వందనాలు. అలాగే మా మావయ్య కోసం అంటే ఆయన మేము ఇన్ని రోజులు కూడా షెల్టర్ కోవిడ్ అనే రోజులు కూడా మా మావయ్య వాళ్ళ ఇంట్లోనే షెల్టర్ ఇచ్చారు. అయితే తీరా ఆ నెక్స్ట్ వీక్ లోనే మా మావయ్యకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆయనకు ఆల్రెడీ ఇంతకు ముందు క్యాన్సర్ వచ్చి తగ్గింది అనమాట చిన్నప్పుడే. సో ఆయనకి లివర్ అది సరిగ్గా లేదు, ఆయన హెల్త్ కండిషన్ అస్సలు బాగోదు. ఆయనకి పెళ్లి కూడా చెయ్యాలనుకోలేదు, కానీ దేవుని కృపను బట్టి ఆయనకి పెళ్లి చేసాం. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు అంతా బాగుంది. కానీ ఈ కోవిడ్ వచ్చి తగ్గడం వల్ల ఆయనకున్న పాత జబ్బులన్నీ కూడా కొద్ది కొద్దిగా బయటపడ్డాయి. ఇప్పుడు ఆయన ఇంక చనిపోతారేమో డాక్టర్స్ అని చెప్పేసి అన్నారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే 50-50 ఛాన్సెస్, మేము ఏం చేయలేము, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఇంటికి తీసుకొచ్చి నెమ్మదిగా మేమే ప్రేయర్స్ చేస్తూ రోజు మోకరించడం, 7 ప్రేయర్స్ చేయడం, ప్రభువా నువ్వే సహాయం చెయ్యు అని ఒక రోజు 7 ప్రేయర్స్ చేయడం, మళ్ళీ తర్వాత రోజు 7 ప్రేయర్స్ కృతజ్ఞత ప్రార్థన చేయడం, మళ్ళీ ఇంకొక రోజు ఆయన హెల్త్ కోసం ప్రేయర్స్ చేయడం, ఇంకొక రోజు కృతజ్ఞత ప్రార్థన చేయడం. ఇలాగ రోజు మేము ఒక 1 వీక్ పాటు ఆయన దగ్గర ఉండి ప్రేయర్స్ చేసాం. అంకుల్ కూడా చెప్పాను, అంకుల్ ప్రేయర్ చేయండి అంకుల్, ఆయన హెల్త్ అసలు బాగాలేదు. చిన్న పిల్లలు గ్రేసి ప్రేమ అండి, సండే స్కూల్ కి వస్తూ ఉంటారు ఆ పిల్లలు, జాయిన్ అవుతూ ఉంటారు. అయితే వాళ్ళ ఫాదర్ అనమాట, ఆయన ఇంకా చనిపోతారేమో అనుకున్నాం, కానీ దేవుని కృపను బట్టి ప్రేయర్స్ అన్నిటిని బట్టి ఆయనకి సడన్ గా ఒక రోజు మార్నింగ్ అయ్యేసరికి అమ్మ నాకు చాలా తేలిగ్గా ఉందమ్మా అని చెప్పేసి లెగిశారు, స్నానం చేశారు, టిఫిన్ చేశారు, కూర్చున్నారు, ఎవరి సాయం లేకుండా నడిచారు. అయితే ఇదంతా ఎలా జరిగింది మావయ్య, ఏంటి సడన్ గా అంటే రాత్రి నాకు ఏదో ఫీలింగ్ వచ్చినట్టు అనిపించింది అని చెప్పేసి అన్నారు. ఆయన అసలు ఆ ముందు రోజు వరకు లెగిసి మంచం మీద కనీసం కూర్చోలేకపోయేవారండి. అంత సడన్ గా ఆయనకి అంత మంచి హీలింగ్ దేవుడు ఇచ్చాడు. అందరూ ప్రేయర్స్ చేశారు. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్, దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఆయన ఆరోగ్యం కొంచెం ఆయనకి కొంచెం ఏంటి దగ్గు ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తున్నాయంట. నెక్స్ట్ కొంచెం మోషన్ ప్రాబ్లం ఉందండి ఆయన హెల్త్ బట్టి, కాబట్టి ఆయన కోసం ఇంకా ప్రేయర్ చేయండి. మీ అందరికి చాలా చాలా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రేయర్స్ లాడండి, ప్రేయర్స్ లాడండి. రైట్ అమ్మా, వండర్ఫుల్ శాంతి సాక్ష్యం బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. ఓకే, మనం వాక్య పరిచర్యలోకి వెళ్ళాం. పరిశుద్ధానికి వందనాలు. నీ వాక్యం ధ్యానిస్తున్నా, నీ ఆత్మ కార్యమాలో జరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా,
నిన్ను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా భాగ్యము, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా జీవము. నేను స్తుతించే కారణం ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము, అగాధ జలములలోన నీకు స్తోత్రము, ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము, అగాధ జలములలోన నీకు స్తోత్రము, పరమందో నీకు స్తోత్రం, పరయందో నీకు స్తోత్రం, పరమందో నీకు స్తోత్రం, పరయందో నీకు స్తోత్రం, ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం, ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం. నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా భాగ్యము, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా జీవము. నేను స్తుతించే కారణం తీకటి లోయలలోన నీకు స్తోత్రము, మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము, తీకటి లోయలలోన నీకు స్తోత్రము, మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము, గృహమందు నీకు స్తోత్రం, గుడిలోన నీకు స్తోత్రం, గృహమందు నీకు స్తోత్రం, గుడిలోన నీకు స్తోత్రం, ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం, ప్రతి తోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం. నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా భాగ్యము, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా జీవము. నేను స్తుతించే కారణము హిమ్మతి మేలుల కొరకై నీకు స్తోత్రము, ఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము, నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రము, ఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము, శ్రమలైనా నీకు స్తోత్రం, కరువైనా నీకు స్తోత్రం, శ్రమలైనా నీకు స్తోత్రం, కరువైనా నీకు స్తోత్రం, ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం,
ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి చోట నీకు స్తోత్రం, నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, నేను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా భాగ్యము, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతించుటే నా జీవము, నేను స్తుతించే కారణం. హల్లెలూయా. మరి ఈ మధ్యన ఏదైనా గట్టి సౌండ్ వస్తుంటే నాకు పడట్లే, అంటే ఏదైనా హఠాత్తుగా ఎవరైనా గట్టిగా మాట్లాడినా, ఏదైనా పెద్ద సౌండ్ ఇంట్లో వస్తూ పడిపోయినా ఆ సౌండ్ నాకు పడట్లే, అది చాలా అనీజీగా అనిపిస్తుంది అన్నమాట. చాలా అంటే గుండె గతుక్కు అంటుంది అనమాట, అది నా హార్ట్లో తెలిసిపోతుంది, నాకు నా హార్ట్లో ఏదో తేడా వస్తుంది. ఈ మధ్యన నా హార్ట్ బీట్ నాకు చాలా ఎక్కువ వినబడుతుంది అనమాట, నాకు తెలిసిపోతుంది. ఎంత అసలు మన హార్ట్ బీట్ మాకు తెలియదు కదా, అది ఇంటర్నల్గా అయిపోతూ ఉంటుంది, కానీ నాకే అది హార్ట్ బీట్ వినబడిపోతుంటుంది ఎక్కువ జరుగుతుంది. అంటే ఏదో బ్లాక్ ఉందన్నారు, ఆ బ్లాక్ ఎక్కువ అవుతుందేమో నాకు తెలియదు. ట్రీట్మెంట్కి వెళ్దామంటే ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల్లో రావద్దన్నారు డాక్టర్ గారు, అలా మెడిసిన్ మీద మెయింటైన్ అవ్వండి ఇప్పుడు రావద్దన్నారు. సరే అలా వెయిట్ చేస్తున్నాను. అయితే మా ఇంట్లో అందరితో చెప్తాను ఎక్కువ సౌండ్ చేయొద్దు, పెద్దగా మాట్లాడొద్దు, అంటే మాట్లాడే హఠాత్తుగా గట్టిగా మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్తాను. అప్పుడు అనిపించింది మౌనంగా ఉండడం అనేది ఎంత అద్భుతం. మౌనం ఎప్పుడు దెబ్బ కొట్టదే మనల్ని, కానీ సౌండ్ దెబ్బ కొడుతుంది. సౌండ్ అనేది ఆరోగ్యానికి ఆటంకం అనిపించింది, కానీ మౌనంగా ఉంటే అది ఆటంకం కాదే అనుకున్నాను. అంటే మౌనంగా ఉండడం అనేది, ఊరుకొని ఉండడం అనేది ఎంత ఉత్తమం. ఆ సామెత కూడా మనకుంది కదండి, ఊరుకుంటే ఉత్తమం, ఉత్తమం అంటే ద బెస్ట్ థింగ్, టాప్ అన్నమాట. ఊరుకుంటే ఉత్తమం. మనం అరిచి కేకలు వేసి సాధించేదానికంటే ఊరుకొని సాధించడం అనేది చాలా గొప్పదని బైబిల్ చెప్తుంది. అదే వాక్యాన్ని మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. బైబిల్లో అరిచికోవడం దేవుడు కొన్నిసార్లు చేశాడు. ఎరుకో చుట్టూ 7 సార్లు తిరిగి లాస్ట్ ఏం చేశారు, అందరూ గట్టిగా అరిచారు. దేవుని స్తోత్ర అరిచినప్పుడు ఎరుకో కోట గోడలు కూలిపోయాయి. అది కూడా ఉంది పద్ధతి. అంటే ఒక్కొక్క సిచ్యుయేషన్కి ఒక్కొక్కటి అప్లై చేస్తుంటాడు దేవుడు. అయితే ఈరోజు కూడా మనం వాక్యంలో లాస్ట్లో ఒక ఇన్సిడెంట్ చూస్తాం. అందులో కూడా లాస్ట్లో యెహోషాపాత్ సైన్యం అంతా కూడా గట్టిగా పాటలు పాడుతుంటారు, మేక్ సౌండ్ అన్నమాట. శత్రువు వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతారు. దానికి ముందే ఉండంటే ఊరుకోండి అసలు. అయితే ఇప్పుడు నేను చెప్పింది శబ్దం చేయని ఊరుకోవడం కాదు, కానీ కంగారు పడకుండా ఊరుకోండి, ఆందోళన పడకుండా ఊరుకోండి అనే ఊరుకోవడం చూసి చెప్తున్నాను. కంగారు పడద్దు, ఆందోళన పడకండి, మీ గుండెకాయలు ఊరుకోబెట్టండి, మీ మనసును ఊరుకోబెట్టండి అనే మాటలు బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో కొన్ని మనం చూస్తాం. ఓకేనా, గమనించండి. ఓకే, రైట్. నిర్గమకాండం 14:13 అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. అది మోషే ఏమంటాడు, భయపడకండి, యెహోవా గొప్ప రక్షణ కలగజేయబోతున్నాడు, దానికోసం మీరేమీ చేయక్కర్లే, ఏమి చేయకలే, జస్ట్ మీరు ఊరక నిలుచుండి చూడడమే. స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది.
స్టాండ్ స్టిల్ అండ్ సీ దట్ సెలక్షన్. ఊరక నిల్చుండి చూడండి మన జీవితాలు అండి. కొన్నిసార్లు దేవుడు అద్భుతం చేయాలి అంటే మనం ఏమీ చేయకూడదు, ఏమీ చేయకూడదు. కనీసం లాజర్ సమాధి దగ్గర బండ్లను తొలగించామని పెద్దప్పు చెప్పాడు, అది కూడా వద్దు అంటాడు కొన్నిసార్లు. కొన్నిసార్లు దేవుడు అద్భుతం చేసేటప్పుడు మనిషి కొంత అప్పచెప్పేవాడు, తను కొంత చేసేవాడు కదా. అయితే కొన్నిసార్లు మనం ఏమీ చేయకూడదు, ఓరక నిలిచి ఉండి చూడటమే. అలాంటి సిచ్యుయేషన్స్ వస్తాయి మన జీవితాల్లో, ఎప్పుడైనా రావచ్చు. మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఇది, మీరు ఏమి చెయ్యలేని పరిస్థితి. అవును ఆ టైంలో ఏమి చేయకండి కూడా, ఓరక నిలుచుండి యెహోవా అనుగ్రహించు రక్షణను చూడటమే. ఆ ఊరుకోవడానికే ఎంతో శక్తి కావాలండి, ఏమీ చేయకుండా ఊరుకోవడానికి ఎంతో శక్తి కావాలి కదా. అది ప్రభువుని అడిగారు, ప్రభువు నువ్వు మౌనంగా ఉండి ఎంత రక్షణ సాధించేసావు నాయన. అతడు అరువుడు కేకలు వేయడు, తన కంఠస్వరం వీధిలో వినబడినప్పుడు కానీ భూలోకం అంతా న్యాయం స్థాపిస్తాడు. అబ్బా నువ్వు ఊరుకొని ఎంత గొప్పగా శక్తి రిలీజ్ చేశావు నాయన, ఆ ఊరుకోవడం నాకు నేర్పించినాయన. నేను నా నోరును ఊరుకోబెట్టాలి, నా మనసును ఊరుకోబెట్టాలి, నా గుండెకాయను ఊరుకోబెట్టాలి ఆందోళన పడకుండా. నాతో ఉన్న వాళ్ళని కూడా నేను ఊరుకోబెట్టాలి, ఆ శక్తి నాకు తెచ్చే. ఊరక నిలుచుండి చూడనమాట, ఊరక నిలుచుండి చూడండి యెహోవా అనుగ్రహించు గొప్ప రక్షణ మన జీవితంలో. నిజంగా ఎర్ర సముద్రం చీల్చబడితే కానీ దాటలేమనే సమస్య వస్తే మనం ఏమీ చేయలేం, ఊరుకొని నిల్చుని చూడటమే. ఇంకో విషయం తెలుసండి, అక్కడ ఇస్రాయేలందరూ విశ్వాసం మీద చేయలేదు దేవుడు. ఈవెన్ మోషే విశ్వాసం మీద కూడా చేయలేదు. ఆయన కావాలని, ఆయన ఈ చరిత్రలో ఒకటి రికార్డ్ అవ్వాలని చేశాడన్నమాట. ఈ భూ ప్రపంచ చరిత్రలో, ప్రకృతి చరిత్రలో ఒక అద్భుతాన్ని రికార్డ్ చేశాడు దేవుడు, తన మట్టుకు తాను చేశాడు. అక్కడ ఎవరి విశ్వాసం కూడా కాదు. మన జీవితంలో కూడా అలా చేస్తాడు. మనకు విశ్వాసం ఉండదు, భక్తి ఉండదు, ప్రేమ ఉండదు, కానీ సమస్య ఉంటుంది, భయంకరమైన సమస్య. ఏం చెయ్యాలో తెలియదు, చుట్టుపక్కల దారులు మూసుకుపోతాయి. ఆ టైంలో ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి, ప్రభువా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినప్పుడు జరిగిన కార్యం నా జీవితంలో ఇప్పుడు జరిగించు. అది అసాధ్యం, దాన్ని నువ్వు చేస్తావు. సర్వ సృష్టికర్తవు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారివి, సర్వోన్నతివి, సర్వ కృపానిధి దేవుడు, సర్వ సైన్యం అధిపతి యోగి యెహోవా నువ్వు, నేను ఉన్నాను అనేవాడు కాబట్టి నాయన నేను ఏమన్ను, నీ అనలేను, నేను చెయ్యలేను, నాకు దిక్కు దివాణా లేని పరిస్థితిలో ఉన్నాను, నేను ఊరుకొని ఉంటాను, నీవే జరిగించు ప్రభు అనాలి. నేను ఇప్పుడు అనేక విషయాల్లో అలాగే అంటున్నాను, నేనేం చేయలేను తండ్రి, ఈ సిచ్యుయేషన్లో బయటకు వెళ్ళలేను, హాస్పిటల్కి వెళ్ళలేను. ఎంతకన్నా జాగ్రత్తలు తీసుకుంటాం, ఏమి జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదని చెప్పాలంటే, ఇక నేను బ్రతకడం నీకు ఇష్టమైతే బ్రతికించిన నా తోటి పాస్టర్ చాలా మంది చనిపోయారు, ఇక నెక్స్ట్ నేనే అనుకుంటున్నాను అనమాట. అలాగా అలా రెడీ అయిపోయాను కూడా, ఇప్పుడు ఏమి చేయలేను నేను, మెడికల్గా కూడా ఏ జాగ్రత్త తీసుకోలేను నేను. నేను ఇక ఓరక నిలుచుండి నీవిచ్చే ఆరోగ్యాన్ని, నీవిచ్చే స్వస్థతని అనుభవించడం తప్ప ఇంకేమీ చేయలేను ప్రభు అంటున్నారు. కనుక ఈ కోవిడ్ సిచ్యుయేషన్లో ప్రతి ఒక్కరూ దయచేసి ధైర్యం తెచ్చుకోండి. ఆయన మాత్రమే అద్భుతాలు చేస్తాడు. మనం చేయాల్సిన పని అంటే ఓరక నిలుచుండి ఆయన చేసే అద్భుతాన్ని చూడడమే. ఓకే, నెక్స్ట్ వాక్యానికి వెళ్తున్నాను. ఆలోచించండి, రెండోది, ఒకటి నెంబర్ వన్ టూ చూడండి. అంటే ఊరుకోవడానికి రెండు కాంబినేషన్ ఉంటుంది, ఏదో ఒకటి చూడడం, రెండోది ఆలోచించండి. యోబు గ్రంథంలో 37:14, యోబు 37:14, యోబు ఈ మాట ఆలకింపము ఊరకుండి దేవుని అద్భుత క్రియను ఆలోచింపము. 37:14 అనే ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు. యోబు స్నేహితులు వచ్చారు కదా ఆయన ఓదార్చడానికి. యోబు నువ్వేం సమం చేయకూడదు, ఏం మాట్లాడుకో,
నువ్వు ఊరకు నిలుచుండి ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచించు. ఓకే, ఇప్పుడు మనకు కూడా అదే ఇన్స్ట్రక్షన్. దేవుడు అద్భుతాలు చేస్తాడు భూమి మీద, ఆకాశంలో, సముద్రంలో, సర్వ సృష్టిలో అద్భుతాలు చేస్తున్నాడు. మన శరీరంలో అద్భుతాలు చేస్తాడు, మన మెదడు అద్భుతాలు చేస్తున్నాడు, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అద్భుతాలు చేస్తున్నాడు. ఆ అద్భుతాల కోసం ఆలోచించాలట, ధ్యానం చేయాలి. అబ్బా ఎంత దేవుడు, అంత మంచి దేవుడు. ఎవరిని బ్రతికిస్తున్నాడో, ఎవరిని తీసుకెళ్ళిపోతున్నాడో తెలియట్లేదు. అవి అన్ని అద్భుతమే. ఇప్పుడు ప్రభుకిరణ్ గారు అండి, సాక్షిలో ఆర్టికల్ రాసే ప్రభుకిరణ్ గారు హాస్పిటల్లో ఉన్నారు, శాంతిమూర్తి గారు హాస్పిటల్లో ఉన్నారు. ఇద్దరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా శాంతిమూర్తి అన్నయ్యని కాపాడు, ప్రభుకిరణ్ అన్నయ్యని కాపాడు అంటున్నాం. ప్రభుకిరణ్ అన్నయ్యని తన సొంత ఇంటికి తీసుకెళ్ళిపోయారు దేవుడు. శాంతిమూర్తి అన్నయ్యని ఇక్కడి ఇంటికి పంపించారు. రెండు అద్భుతాలే మళ్ళీ. అది ఆలోచించాలట. జీవ మరణములు ఆయన చేతిలో ఉన్నాయి కదండి. జీవం అద్భుతం, మరణం కూడా అద్భుతమే. కనుక ఓరకుండి దేవుని క్రియలను ఆలోచించి ఏం చేద్దాం, ఆయనకు మహిమ చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం, గొప్పతనం ఆపాదిద్దాం. ఇందాక పాట పాడుతూ శ్రమలైనా నీకు స్తోత్రం, కరువైనా నీకు స్తోత్రం అన్నాను కదా. అది ఎలా వస్తుంది ఆ మాట? ఆలోచిస్తే వస్తుంది. ఆయన అద్భుత క్రియలు ఆలోచిస్తే వస్తుంది మనకి. మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాం. ఈ రోజు బ్రతికి ఉండడమే అద్భుతము. ఆక్సిజన్ సిలిండర్ లేకుండా నేచురల్ గా గాలి పెసరు ఇప్పుడు నాకు చాలా అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నాకు ఎఫ్సిఆర్ఏ క్యాన్సిల్ అయ్యింది, దర్పణ ఐడి అవ్వలేదు, మా బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ అయిపోయాయి, ఒక్క పైసా నాకు సపోర్ట్ రావట్లేదు. ఇవన్నీ ఒక పక్కన సమస్యలు ఉన్నప్పటికీ చర్చ్ క్లోజ్ అయిపోయింది, ఎవరు ఎవరిని కలవడానికి లేదు. నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు చనిపోతున్నారు. వాళ్ళ భార్య బిడ్డలను పలకరించ ఫోన్లో కూడా పలకరించలేకపోతున్నారు. భయం వేసి ఎలాగ మాట్లాడతావు, ఎలాగ ఓదారుస్తావు, ఎలాగ ఆదరించాలని చెప్పి ఫోన్ కూడా చేయలేకపోతున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్స్ నా చుట్టూ ఉన్నాయి. అయితే ఇందులో దేవుడు చేసే అద్భుతం ఏంటంటే, ఆయన నా బెంగ నా మీదకు రాకుండా కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు తెలియదు నాకు. డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా కాపాడుతున్నాడు. ఒక్కడ చూపిస్తాడు శాలేం, ఇదిగో నువ్వు నేచురల్గా గాలి పీల్చుకొని ఏర్పాటు చేశాను, నీకు కాన్సన్ట్రేటర్ అక్కర్లేదు, నీకు ఆక్సిజన్ సిలిండర్ అక్కర్లేదు, నీకు వెంటిలేటర్ అక్కర్లేదు, ఇవి లేకుండా ఫ్రీగా గాలి పీల్చుకుంటున్నావా, థ్యాంక్స్ చెప్పంటున్నాడు అంతే. ఇంకేం ఆలోచించుకో. అప్పుడు ఏం చేస్తానంటే గుండె నిండా గాలి పీల్చుకోవడం, ఏసయ్యా నీకు వదలాలండి. మళ్ళీ ఈ డోస్ అంతా నేను చేస్తున్న పని ఇదే, ఏసయ్యా నాకెంత ఫెసిలిటీ ఇచ్చావు తండ్రి, ఆక్సిజన్ సిలిండర్ లేకుండా, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లేకుండా, వెంటిలేటర్ లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా నేను హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను తండ్రి, ఏసయ్యా నీకు వందనాలు. అలా చెప్తూ ఉంటే ఈ బెంగా డిప్రెషన్ అదికి రావట్లేదండి. ఒకవేళ ఆలోచించడం మొదలు పెట్టానా, ఎవరెవరు చనిపోయారో ఇక స్టార్ట్ అయిపోద్ది అనమాట. కాబట్టి ఓరకుండి దేవుని అద్భుత క్రియలను మనం ఆలోచిద్దాము. ఎవరెవరు బెంగతో ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో, ఎవరెవరు భయంతో ఉన్నారో, దయచేసి మీరు ఫ్రీగా గాలి పీల్చుకుంటున్న విషయాన్ని ఆలోచించాలి. అది అద్భుతం, అది అద్భుతం. ఇంకా అంటే గాలే అద్భుతం అయితే ఇక మీరు తీసుకు తాగుతున్న మంచిగా, ఈరోజు ఇంత కోవిడ్ పరిస్థితి మీరు భోజనం చేస్తున్నారు, మీరు తక్కువ ఉన్నారు, మీ సిచ్యుయేషన్ బాగున్నాయి, ఇవన్నిటి బట్టి కూడా దేవుని స్తోత్రం చెప్పాలి. ఊరకుండి ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో అవన్నీ మనం ఆలోచించాలి. ఓకే, ఇక బోడది 46వ కీర్తన 10వ వచనం. ఊరకుండుడి నేనే దేవుడునని తెలుసుకునుడి, అన్య జనులలో నేను మహోన్నతుడు నగదును, భూమి మీద నేను మహోన్నతుడు నగదును అని చెప్తున్నాడు. అన్య జనుల్లో నా శక్తి నేను ప్రూవ్ చేస్తాను, భూమి మీద నేను తప్ప వేరొక దేవుడు లేడని ప్రూవ్ చేస్తాను. మీరేం కంగారు పడకండి, జస్ట్ అలా ఊరుకోండి, నేనే దేవుడిని మీరు తెలుసుకోండి. ఊరకుండుడి నేనే దేవుడిని తెలుసుకోండి. అన్మ్యూట్ చేసుకోకండి, మీ మైక్స్ అన్ని కూడా మ్యూట్ లో ఉండాలి, సౌండ్ రాకూడదు, ఎందుకంటే అది రికార్డ్ అయిపోతుంటది. పొరపాటును కూడా మ్యూట్ చేసుకోకండి. రైట్,
అన్య జనుల్లో ఆయన మహోన్నతి రావడం, ఆయన గొప్పవాడు అవడం అనేది గొప్ప సువార్త కదండి. ఆయనకి తనకి తానే ప్రత్యక్షపరచుకుంటే మన సువార్త చాలా ఈజీ అయిపోతుంది. ఎప్పుడు సువార్త మనం ఎంతో కష్టపడి బోధిస్తున్నాం, ఎవరు ప్రభువు నమ్ముకోవట్లేదు అనుకుంటున్నావు, కానీ తనకు తాను ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు అయితే మనం ఏం చేయాలి? ఒకసారి ప్రకటించేసి ఊరుకోవడమే. కంగారు పడవద్దు, ఏడవద్దు, బాధపడకండి, వేస్ట్ అనుకో, నిరాశపడకండి, నిస్పృహ లోన్ కాకండి. ఆయన అంటాడు ఊరకుండి, నేనే దేవుడు నన్ను మీరు తెలుసుకున్నారు కదా, ఆ తెలుసుకుని జాగ్రత్తగా పట్టుకోండి. వాళ్ళకి ఎలా చెప్పాలి, నేను చూసుకుంటాను. నేను మీరు ఒకసారి చెప్పారు కదా, మీరు ప్రకటించారు కదా, మీరు ప్రార్థిస్తున్నారు కదా, అన్యజనుల్లో నేను మహోన్నతుడిగా నేను కనబడతాను. మీరు మాత్రం మాట మాటికి నేనే దేవుణ్ణి అనే విషయం మీరు గ్రహిస్తూ ఉండండి, తెలుసుకుంటూ ఉండండి, కన్ఫర్మ్ చేసుకుంటూ ఉండండి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆ యేసుక్రీస్తే దేవుడు, ఆయన దేవుడు కాబట్టి ఇలా చేశాడు. అవును, ఆయన దేవుడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు, ఆయన దేవుడు కాబట్టి ఇలాగా దర్శించాడు అంటూ మాటి మాటికి ఆయన దైవత్వాన్ని కన్ఫర్మ్ చేసుకుంటూ ఉండాలట. నేనే దేవుణ్ణి అని తెలుసుకోండి. మీ పక్కన ఇంక ఏ స్థితి కూడా మీకు దేవుడు కాడు, ఏ మనిషి కూడా దేవుడు కాడు, ఎవరు మీకు సహాయం చేయలేరు, నేను మాత్రమే మీకు సహాయం చేయగలను. ఇందాక శాంతి సాక్షి చెప్తే వాళ్ళ డాడీ విషయంలో ఎంత గొప్ప కార్యం చేశారు చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమో ఆ ఫ్యామిలీ ఏం తెలుసుకున్నారు, ఓ యేసుక్రీస్తే దేవుడు, ఇంతకుముందు ఎన్నోసార్లు తెలుసుకున్నారు, ఎన్నో అద్భుతాలు జరిగాయి, మళ్ళీ కొత్తగా అవును ఆయన దేవుడు కాబట్టి ఇలా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బెడ్ లేదు, అయినా ఈయన బతికారు. ఏమి ఊపిరి పోవడానికి ఎంతసేపు అండి, ఆక్సిజన్ 5 నిమిషాలు అందకపోతే చచ్చిపోతారు ఎవరైనా సరే. చాలా మంది యూత్ ఎందుకు చచ్చిపోతున్నారు కోవిడ్ లో? మీరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు, ఏం పర్వాలేదు స్ట్రాంగ్ అనుకుని నింపాదుగా హాస్పిటల్ వెళ్తున్నారు, ఈలోగా వాళ్ళు హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, ఊపిరిపోయే. కనుక దేవుడు అద్భుతం చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు ఒక్కొక్కరి విషయంలో. అవి మనం గమనించాలి. నేనే దేవుణ్ణి, యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడని మాట మాటికి కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. మేము అలాగే కదా నమ్ముతున్నాం అనుకోకండి. సైతాన్ని బాగా మోసం చేస్తాడు బాబోయ్. బైబిల్ అబద్ధం అని ప్రూవ్ చేయడానికి ఎన్నిసార్లు ట్రై చేస్తాడో నా జీవితంలో. నేను కొన్ని వాగ్దానాలు గట్టిగా పట్టుకుంటానండి, ఆ గోడ మీద పెట్టుకుంటాను. సాతాన్ గారి ప్రయత్నం ఏంటంటే నువ్వు నమ్ముకున్న వాగ్దానాలన్నీ అబద్ధం, అవి కావు, అవి ప్రూవ్, అవి నిజం కావు ఎప్పటికీ, నువ్వు అసలు ఆ వాగ్దానం ఎప్పటికీ అనుభవించవు చెప్తుంటాడు నాతో. రకరకాల సిచ్యుయేషన్స్ చూపిస్తున్నాడు. అప్పుడు చెప్తాను, నా సిచ్యుయేషన్స్ మీద నేను చూడట్లేదు, నేను దేవుని వాక్యమే చూస్తాను. ఆ గడ్డి ఎండును పువ్వు వాడు యహో వాక్యం నిత్యము నిలుచును. కనుక ఆయన ఆయనే దేవుడు, ఆయన వాక్యం గొప్పది అంటూ నేను అలా కన్ఫర్మ్ చేసుకుంటుంటాను. నా సిచ్యుయేషన్ మీద నేను ఆధారపడినండి, నా మనస్తత్వం మీద నేను ఆధారపడిన, నా స్వభావం మీద నేను ఆధారపడిన, నా బలహీనత మీద నేను ఆధారపడిన. నా బలహీనత దేవుడు లేడని ప్రూవ్ చేస్తే ఇంకెందుకండి, నా సిచ్యుయేషన్ దేవుడు లేడని ప్రూవ్ చేస్తే ఇంకెందుకు? కాబట్టి మన జీవితం అద్భుతాలు జరిగినా జరగకపోయినా యేసే దేవుడు అంటుండాలి మనం. మన ప్రార్థన జవాబులు వచ్చినా రాకపోయినా యేసుక్రీస్తే దేవుడు ఆటోమేటిక్ చెప్పాలి మనం. ఊరకుండి నేనే దేవుణ్ణని తెలుసుకోండి అంటారు, తెలుసుకోవాలి మనం. ఆ తెలుసుకునేటట్టుగా పరిశుద్ధాత్మ సహాయం చేస్తారు. కొన్నిసార్లు నేను ఏమీ చేయాలండి, పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయి, నా సిచ్యుయేషన్ ఏమీ బాగలేదు, నేను ఏమీ చేయలేదు, నాకు అర్థం కావట్లేదు, ఏ దారో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మ సహాయం చేయాలని కోరుకుంటాను అంటే, ఇక నన్ను నేను జడ్జి చేసుకుని, నన్ను నేను తీర్పు తీసుకొని, నన్ను నేను బెంగళూరు నెట్టేసుకుంటే ఇక నా బతుకు క్లోజ్ అయిపోతుంది. ఇక కనుక కన్ఫ్యూజన్లో, అర్థం కాని స్థితిలో, అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో పరిశుద్ధాత్మకు అప్పచెప్పేసుకుంటాను. పరిశుద్ధాత్మ ఇక నువ్వు చూసుకో, యేసు ప్రభు మాత్రమే దేవుడు, ఈ ప్రపంచానికి ఏం లేదు, కనుక నేను అది బాగా నమ్ముతున్నాను, దేవుడా నాకు సహాయం చేయి, పరిశుద్ధాత్మ సహాయం చేయి, యేసయ్యా సహాయం చేయి. మనందరి జీవితాల్లో మనం పాటించాల్సిందిదే. ఓకే, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, మొట్టమొదటిది ఊరక నిలుచుండి చూడుడి.
రెండవది ఓరకుండి దేవుని అద్భుత క్రియలు ఆలోచించండి. మూడవది ఓరకుండుడి నేనే దేవుడు అని తెలుసుకోండి. చూడుడి ఆలోచించుడి తెలుసుకోండి. ఇంకోటి నాలుగవది ఏంటంటే నాలుగు కీర్తన నాలుగవ వచనం భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండుడి. పాపం అనే దగ్గర మనం భయపడాలి, భయపడాలట. మీరు భయపడాలి తప్పకుండా. భయపడకుండా విచ్చలవిడితనంగా ఉంటే ఆ భయమే మనకు ఆ ప్రభు సందులో మనం భయపడకుండా ఉండి పాపం విషయంలో విచ్చలవిడితంగా ఉండేటప్పుడు మనం నరకానికి భయపడాల్సి వస్తుంది అప్పుడు. కనుక జాగ్రత్త, పాపం చాలా భయంకరమైనది, అది మన మీద పడుతుంది. అయితే గొప్ప గుడ్ న్యూస్ ఏంటంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. కనుక ఆయన పేరు రక్షకుడు. కనుక ఆ రక్షకుడిని గట్టిగా పట్టుకుందాం. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీ హృదయంలో మీ పడకల మీద ఉండగా, అంటే పడకల మీద ఉండడం అర్థం ఏంటంటే మీరు ఏమి చేయకుండా విశ్రాంతిగా ఉన్న సమయంలో మీ హృదయంలో ధ్యానం చేయండి, చేసి ఊరుకోండి, అంతా ఆయనకు అప్పచెప్పండి. ధ్యానం చేసి ఊరుకోండి. ధ్యానం అంటే డీప్గా ఆయన పరిశుద్ధాత్మ సాయంతో ఆలోచించడం. ఇందాక ఆలోచించిన అది వేరు, అది మన ఎక్స్పీరియన్స్ నుంచి మనం తెలుసుకుంటాం. ఇదేమో ధ్యానం అంటే పరిశుద్ధాత్మ సహాయంతో ఆలోచించడం అన్నమాట. మీరు పడకల మీద ఉండగా, మీకు అలవాటు ఉందా? మరి పడకల మీద ఉండేటప్పుడు కూడా ప్రార్థన చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోవడం, స్తుతిస్తూ నిద్రలోకి వెళ్ళిపోవడం, పాటలు పాడుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోవడం, అది చేద్దాం మనం. పడకల మీద ఉండగా మనం చేయాల్సిన పని ఏంటంటే ధ్యానం, దైవ ధ్యానం అట. ఒకవేళ ఇప్పటి వరకు ఆ అలవాటు ఎవరికైనా లేకపోతే ఈరోజు స్టార్ట్ చేయండి. ఎందుకంటే పడకల మీద దైవ ధ్యానం మనం చేయకపోతే పాపం అనేది మన లోపలికి వస్తుంది ఆ టైంలో. అందుకని కదా భయం నొంది పాపము చేయకూడి. మీరు పాపం చేయకుండా ఉండాలంటే దైవ ధ్యానంలో ఉండాల్సిందే, తప్పదు. మీరు దైవ ధ్యానంలో ఉండకపోతే ఖచ్చితంగా సాతాను మిమ్మల్ని మోసం చేస్తాడు, పాపపు ఆలోచన తప్పకుండా రప్పిస్తాడు. నేను ఎప్పుడు చెప్తుంటా ఐదు రకాల దెయ్యాలు మన చుట్టూ తిరుగుతున్నాయసి, ఆ పేర్లు కూడా చెప్తుంటాను. ఫిల్దీ, అగ్లీ, నాస్టీ, వర్స్ట్ అండ్ వేస్ట్. ఫిల్దీ దెయ్యం ఏం చేస్తుందంటే ఫిల్దీ థాట్స్ ని ఇంపోజ్ చేస్తుంటారు మన మీదకి. ఫిల్దీ థాట్స్, ఒక ఫిల్దీ థాట్ ఒక రప్పించమని మనల్ని గట్టి బలవంతం చేస్తుంటుంది ఫిల్దీ దెయ్యం. అగ్లీ దెయ్యం ఏం చేస్తుంది? అగ్లీ థింగ్స్ మన ముందు ఆటోమేటిక్ పెడతా ఉంటుంది అన్నమాట. నాస్టీ దెయ్యం నాస్టీ థింగ్స్ పెడతా, అంటే ఒక్కొక్క పదానికి ఒక బరువు ఉంటుంది కదా. ఎఫ్యుఎన్ ఫన్ జ్ఞాపకం చేసుకోండి. ఎఫ్యుఎన్ ఫిల్దీ, అగ్లీ, నాస్టీ, మూడు దెయ్యాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. థింక్ ఫిల్దీ, థింక్ ఫిల్దీ అంటుంటుంది ఇంకో ఫిల్దీ దెయ్యం. థింక్ అగ్లీ అంటుంది, థింక్ నాస్టీ అంటుంది ఈ మూడు దెయ్యాలు. ఈ మిగతా డబ్ల్యూడబ్ల్యూ వర్స్ట్ అండ్ వేస్ట్ అనమాట. వర్స్ట్ దయ్యం చేస్తుంటే థింక్ వర్స్ట్ అని బలవంతం చేస్తుంది, మెడ వచ్చి బలవంతం చేస్తుంది. లాస్ట్ దయ్యం పేరు వేస్ట్ దయ్యం. థింక్ వేస్ట్ అంటే టైం వేస్ట్ చేస్తుంటారు. ఫన్ డబ్ల్యూడబ్ల్యూ జ్ఞాపకం ఉంచుకుంటే ఆ ఐదు దయ్యాలను ఎదిరించడానికి మీకు శక్తి తగ్గుతుంది. ఏ ఫీల్ ది దయ్యమా, ఏ స్నానం నేను ఎదిరిస్తాను. అగ్లీ దయ్యమా, ఏ స్నానం ఎదిరిస్తాను. నాస్టీ దయ్యమా, ఏ స్నానం నేను ఎదిరిస్తాను. వర్స్ట్ దయ్యమా, నేను ఏ స్నానం ఎదిరిస్తున్నాను. వేస్ట్ దయ్యమా, నేను ఏ స్నానం ఎదిరిస్తాను చెప్పండి. అలా ఎదురుస్తుండే ఉండాలండి. ఎందుకంటే అపవాదిని ఎదురించండి, వాడి మీద ఎదురుండి పారిపోను, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఎదురించండి, పాటికి ఎదురిస్తూనే ఉండాలి. కనుక ధ్యానం ఎప్పుడైతే మనం వాక్య ధ్యానంలోకి వెళ్తామో ఈ ఫన్ డబ్ల్యూడబ్ల్యూ అనే దయ్యాలు మన దగ్గరికి రావడం భయపడతాయన్నమాట. కాబట్టి ఎప్పుడు దేవుని వాక్యం ధ్యానం చేస్తూ దేవుని కార్యాలు ధ్యానం చేస్తూ ఉండాలి. ఎప్పుడు పడకల మీద ఉండేటప్పుడు మరీ ఎక్కువ చేయాలండి. బాడీ అంతా రెస్ట్లోకి వెళ్ళిపోతుంది కదండి, ఏ పని ఉండదు కదా.
అప్పుడు సాతాను గంపలు గంపలతో తెస్తున్నాడు చెడ్డ ఆలోచనలు. వెంటనే వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. దైవ దేవుని సందర్భం నేను నాకు ఒక అలవాటు చేసుకున్నాను, పడుకునేటప్పుడు కూడా చేతులు జోడించి పడుకుంటా అనమాట. అంటే అది నా ప్రార్థన అనమాట. ఒక పక్కకు తిరిగి పడుకుంటాను, లేకపోతే మామూలుగా వెలకిలుగా పడుకుంటే ఇలా పట్టుకుంటాను. అంటే అలా మగతలోకి వెళ్ళిపోతాను. అంటే ఆ చేతులు జోడించినప్పుడు నాకు ఆటోమేటిక్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది అనమాట. నాకు చేతులు జోడించడం ప్రార్థన చేయడం అనేది రెండు కనెక్ట్ అయ్యాయి. కాబట్టి చేతులు ఎప్పుడైతే దగ్గర ఇలా పెట్టానో ఆటోమేటిక్ నా బ్రెయిన్, నా హార్ట్, నా సోల్ అన్ని కూడా ప్రార్థన వైపు వెళ్తాయి. కనుక పడుకునేటప్పుడు కూడా నా చేతులు జోడించి అలాగే నిద్రలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. అంటే నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు ఎంత పడుకున్న అరగంట తర్వాత నిద్ర పడతాను. దాదాపు అరగంట సేపు నేను నిద్రలోకి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఆ ప్రయత్నంలో చెడ్డ ఆలోచన రాకుండా నేను దేవుని వాక్యం ధ్యానం చేసుకోవడానికి ఆ చేతులు జోడించి ఉంటాను. ఇది నా అలవాటు మీకు చెప్తాను, ఒకటి మీకు అవకాశం ఉంటే మీరు కూడా ట్రై చేయండి. పడకల మీద ఉండేటప్పుడు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఇంకోటి ధ్యానము చేసుకుని ఊరుకోండి. అంటే ఎప్పుడైతే దేవుని వాక్యం ధ్యానం చేస్తారో ఇక మీరు ఏమి భయపడకర్లే, ఊరుకోవచ్చు అండి, హ్యాపీగా ఉండొచ్చు అంట. ఊరుకోండి, ఇక మీకు ఇబ్బంది ఏమి లేదు. వాక్యం ధ్యానం చేశారు కదా, ఆ వాక్యమే చూసుకుంటుంది, ఆ వాక్యమే మీకు సహాయం చేస్తుంది, ఆ వాక్యమే మిమ్మల్ని బ్రతికిస్తుంది. నా ప్రాణము మంటిని హత్తుకొనుచుంది, నీ వాక్యము చేత దాన్ని బ్రతికించమన్నాడు. కనుక అటువంటి గొప్ప వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఊరుకోవచ్చటండి, ఏమీ భయపడకుండా. ఇంకా చివరిగా రూత్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది, రూత్ 3:18. అప్పుడు ఆమె, నా కుమారి ఈ సంగతి నేటి దినంలో నెరవేర్చి, ఎవరు మాట్లాడుతున్నారు సరే, నయోమి మాట్లాడుతుందన్నమాట, కోడలతో రూత్తో మాట్లాడుతుంది. అప్పుడు ఆమె అంటే నయోమి అంటుంది, నా కుమారి ఈ సంగతి నేటి దినంలో నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఎవరంటే బోయెజ్ అన్నమాట, సమీప బంధువు. ఈ సంగతి నేటి దినంలో నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరకుండడు, గనుక ఇది ఎలాగ జరుగునో నీకు తెలియ వరకు ఊరుకుండము. నువ్వు ఊరుకో, అతను ఊరుకోడు. కాబట్టి నువ్వు ఊరుకో ఉంటే, నువ్వు ఊరుకుంటే ఆయన పనిచేస్తాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఆ స్టోరీ మీకు తెలుసు కదా, నయోమి ఫ్యామిలీ అంతా కూడా సొంత దేశం విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు, అన్యుల దేశం వెళ్ళిపోయారు. అక్కడ నయోమి భర్త చనిపోయాడు, నయోమి పెద్ద కొడుకు చనిపోయాడు, చిన్న కొడుకు చనిపోయాడు. మరి పెద్ద కోడలు రూతు, మరి చిన్న కోడలు ఓర్పా. అది ఎలాగో మీ తర్వాత చెప్తా. అయితే ఓర్పా వెళ్ళిపోయింది, రూతేమో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీతోనే నువ్వు ఎక్కడ చచ్చిపోతావు నేను కూడా అక్కడ చచ్చిపోతాను అంటూ బలవంతంగా వచ్చేసింది నయోమితో పాటు. ఇప్పుడు రూతికి ఒక భర్త కావాలి, ఎందుకంటే ఆ వాళ్ళ ఆస్తి విమోచించాలంటే రూత్కు భర్త కావాలి. ఎవరు భర్తగా ఉండాలంటే సమీప బంధువు మాత్రం ఉండాలి. ఎవరు బాగా క్లోజ్గా ఉంటారో వాళ్ళకే ఆస్తి వెళ్తుంది అనమాట. ఇప్పుడు నయోమి కొడుకు ఆస్తి, భర్త ఆస్తి ఎవరికి వెళ్ళాలంటే నయోమి కోడల్ని పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు చేసుకుంటే అప్పుడు వాళ్ళకి ఆస్తి వెళ్తుంది. అప్పుడు నయోమి భర్త పేరు, నయోమి కొడుకు పేరు కంటిన్యూ అవుతూ ఉంటుంది అది ఆస్తి మీద. అక్కడ బోయస్ అనేవాడు అనే అతను వీళ్ళకి చాలా మేలు చేస్తున్నాడు. రూతు ఎక్కడైనా పరిగెరుకునేటప్పుడు ఆయన పొలంలోకి వెళ్ళింది అనుకోకుండా దేవుడు అలా నడిపించాడు. మొత్తానికి నయోమి చక్కగా రూతును గైడ్ చేస్తుంది, అమ్మ ఇలా చేయి, అలా చేయి, అలా చేయి. రూతు చక్కగా మాట వింటుంది. అయితే బోయస్ కంటే ఇంకో సమీప బంధువుడు ఉన్నాడు, అతను సరైన మనసు ఉండేవాడు కాదు. అతను అడ్డొస్తాడేమో ఈ పరిస్థితుల్లో అని అనుకుంటూ అప్పుడు నయోమి చెప్తుంది రూత్తో, అమ్మ బోయ్స్ మన పక్షంగా ఉంటాడు ఆయన, ఆయన ఊరుకోడు, ఈ పని ఏదో తెలుస్తాడు, ఇట్టాడు తెలుస్తాడు, నువ్వేం కంగారు పడతలే, ఆయన ఊరుకోకుండా తన పని చేస్తాడు కాబట్టి నువ్వు మాత్రం ఊరుకొని చూసుకో. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే రూత్ మూవీ ఉందండి తెలుగులో, యూట్యూబ్లో ఉంది, చూడండి, చాలా అద్భుతంగా తీశారు. అంటే కొంచెం బైబిల్ కొన్ని విషయాలు కలుపుతారు అనుకునే వాళ్ళు మూవీ వాళ్ళు, కానీ మొత్తానికి అయితే బాగుంటుంది మనం చూడడానికి.
రూత్ గ్రంథం ముందు చదవండి, బైబిల్ చదివి అప్పుడు చూస్తే అప్పుడు మీరు అందాం. ఈ సంగతి తేలిస్తే గానీ ఆయన ఊరుకోడు. అది మనం ఏం చేయాలి? ఊరుకోవాలి. ఎంత అద్భుతం ఆ టెక్నికల్ థింగ్ అన్నది. దేవుడు ఊరుకోకుండా నీ పక్షంగా పని చేయాలంటే నువ్వేమీ చేయకుండా ఊరుకోవాలి. నువ్వేం చెయ్యలేవు కూడా, చేసినా ఉపయోగం లేదు కూడా. మరి ఆ ఉపయోగం లేని దాన్ని చేసుకుని ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని ఊరుకోమన్నాడు కదా. చాలా విషయాలు ఊరుకోవడం ద్వారానే సెటిల్ అవుతుంటాయి. అది దేవుడి వాక్య ప్రకారం. నీ సొంత చేతకాంతనం బట్టి ఊరుకోవడం కాదు, దేవుడు ఊరుకోమన్నాడు కాబట్టి ఊరుకుంటే ఆయన ఊరుకోకుండా పనిచేస్తాడు. నిజంగా ఊరుకోవడం అంటే ఉత్తమం అనే మాట ఎంత బాగా చెప్పారండి మనోడు, ఊరుకున్నంత ఉత్తమం లేదని. బైబిల్లో ఆ మాట 5 సార్లు ఉంది. ఏదో ఒకటి చేసేయాలని మనం కంగారు పడి వెళ్తే అది జరగదు. ఇప్పుడు ప్రస్తుతం సిచ్యుయేషన్లో మనకి అందరికీ ఇలాంటి ఏదో సమస్య ఉంది. మనం ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి చేసేప్పుడు నాకైతే ఎఫ్సిఆర్ఏ లేదు, ఫారిన్ కరెన్సీ ఫారిన్ మనీ నేను అందుకునే అవకాశం లేదు, ఇప్పుడు ఏదో ఒకటి చేసేసి పరిగెడితే కుదరదు నాకు. నేను ఊరుకోవడం తప్ప నాకు ఏమీ లేదు. దేవుడు ఒక అద్భుతం చేస్తాడు అంతే, నాకు అవసరమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. లోకల్ చర్చ్నే ఉపయోగించుకుంటాడు నన్ను పోషించుకోవడానికి. ఆయన 100 దారులు 125 దారులు ఉన్నాయి ఆయనకి. ఆ యూకే వాళ్ళు పంపిస్తేనే నడుస్తుందా? ఇంతవరకు అలా నడిచింది అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, ఇది ఇప్పుడు లేదేమో వాళ్ళకి. లోకల్ చర్చ్ ద్వారా నన్ను పోషిస్తాడే, మళ్ళీ మళ్ళీ పోషిస్తున్నాడు. ఏమి నాకు అనవసరం, నేను ఊరుకుంటాను అంతే. నాకే నేనేం చేయలేను, పరిగెట్టలేను. నేను పరిగెట్టిన అవ్వలేదు కూడా, పరిగెత్తాను నేను అవ్వలేదు. ఇప్పుడు నాకేంటంటే ఊరుకున్నాను, ఊరుకున్నాను. దేవుడికి ఎలా చూసుకుంటాడు? ఇప్పుడు అనుదిన ఆహారం చాలు కదండి, నెక్స్ట్ మంత్ ఏం తింటారు నాకు అనవసరం, ఈ పూట ఏం తింటారు చాలు నాకు. కనుక మన అందరి జీవితాల్లో ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలని తొందర పెట్టే పరిస్థితులు ఉంటాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, కంగారు పడకండి, ఊరుకోండి. మీరు ఊరుకుంటే నేను ఊరుకోకుండా నేను పనిచేస్తాను, నేను ఊరుకోనే నేను చేస్తాను. అయితే ఇస్రాయేల్ కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. కునుకక నిద్రపోక మన కోసం పనిచేసేవాడు కదండి, తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి అనుగ్రహించుతున్నాడు. అంటే మనం ఊరుకుంటే, హ్యాపీగా పడుకుంటే మన పక్షంగా పనిచేసి మనకి ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడండి. కనుక ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం, ఊరుకోవడానికి ప్రాక్టీస్ చేద్దాం. మరోసారి చూడండి, నిర్గమకాండం 14:13 అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగు చేయ రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తునికి మీరు మరి ఎన్నడనో చూడు. అలాగే జరిగింది. రెండోది ఆలోచించిన యోబు 37:14 యోబు ఈ మాట ఆలకించము ఆలకింపము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలు ఆలోచింపు. చూడండి, తెలుసుకోండి. 46:10 ఊరకుండి నేనే దేవుడునని తెలుసుకోండి. అన్యజనులో నేను మహోన్నతుడాగుదను, భూమి మీద నేను మహోన్నతుడాగుదను. 4వది ధ్యానము చేసుకోండి. 4:4 భయం నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఓరకుండుడి. 5వది ఓరకుండము రూతు 3:18 అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినం నెరవేర్చితేనే గాని ఆ మనుషులు ఓరకుండడు గనుక ఇది ఎలాగ జరుగునో నీకు తెలియని వరకు ఊరకుండం అనను. ఇప్పుడు ఊరుకుంటే ఏం జరుగుతుందో నెక్స్ట్ వీక్ చెప్తానండి, ఏదో టైం లేదు. 2 విషయాలు ఉన్నాయి, అందులో చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి నేను షార్ట్ కట్లో చెప్పడం నాకు ఇష్టం లేదు. ఊరుకుంటే ఏం జరుగుతుంది అంటే రక్షణ చూస్తారు, రక్షించబడతారు, బలం కలుగుతుంది అనే 3 పాయింట్లు మనం నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం. ఓకేనండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు బర్త్డే గర్ల్ దొరకా ప్రజల ప్రార్థన చేస్తుంది. సర్వాధికారి సర్వ సృష్టికర్త, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నాయన మరి మీరు మాతో మాట్లాడారు, ఊరుకునడం ఎంత ఉత్తమం తండ్రి యేసయ్యా. అవును, వి హావ్ టు స్టాండ్ స్టిల్, వి హావ్ టు లుక్, వి హావ్ టు మెడిటేట్ ఆన్ యువర్ వర్డ్. అవునయ్యా, మీ కొరకు మేము తెలుసుకోవాలి. ఇంకా నాయన మేము వి హావ్ టు ట్రై అవర్ బెస్ట్ అండ్ దెన్ వి హావ్ టు లీవ్ ఇట్ అ బాండింగ్ ఫాదర్ గాడ్. తండ్రి యేసయ్యా మరి మమ్మల్ని మీరు
ఎంతగానో ప్రేమించి నాయన మరి నీ యొక్క దాసుడితో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు. మేమెప్పుడు నీ కొరకు ధ్యానిస్తూ నాయన ఏ ఒక్క సాతాను తలంపులు కూడా మాకు రాకుండా నాయన నీ అంతా విశ్వసిస్తూ ఊరుకొని ఉండి తండ్రి చేసే నీ వైపు చూసే ఒక స్వభావం అందరిలో దయచేయమని బతున్నాడుకుంటున్నాం నాయన. మరి ఈ యొక్క వాక్యాన్ని జస్ట్ వినడమే కాకుండా మా జీవితంలో మేము అప్లై చేసుకునే ఒక భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించమని బతున్నాడుకుంటున్నాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మా దయచేయము, మా అపరాధం చేసామని మేము క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఈరోజు జూమ్ లో జాయిన్ అయ్యి వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులకు, మరి ఫేస్బుక్ ద్వారా వినే వారికి వారి కుటుంబాలకు, యూట్యూబ్ ద్వారా వినే వారికి వారి కుటుంబాలకు, యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూసిన సకల జనాంగం, మరి ఈరోజు మనకు వాక్యం వాక్య పరిచయం చేసిన డాక్టర్ మహర్షి గారికి, జాన్ క్రిస్టోఫర్ కొమ్మలపూడి గారికి, వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దాగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. మరి సాయంత్రం 6:30 సువార్త వీధి సువార్త సభ్యుల మీటింగ్ ఉంది, కనుక ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇంతకు ముందు 400 డేస్ మేము ఎక్కడెక్కడ సువార్త ప్రకటించామో ఆ వీడియోస్ ఆ ఫొటోస్ చూసుకుని ఒకసారి ప్రేయర్ చేస్తున్నాం వాళ్ళ కోసం, కనుక మీకు అవకాశం ఉంటే జాయిన్ అవ్వండి. సేమ్ ఇదే మీటింగ్ ఐడి, ఇదే పాస్వర్డ్. మరి డాక్టర్ మహర్షి గారిని మీరు ఎవరైనా పలకరించాలంటే తప్పకుండా పలకరించవచ్చు. ఉన్నారండి, రివైపారా. ఓకే, మీరు మీరు పలకరించుకోండి, అందరిని ఒకళ్ళొకళ్ళు పలకరించుకోండి. శామ్యుల్ గారి ఫ్యామిలీ వందనాలండి, బాగున్నారా? పాపారావు గారి ఫ్యామిలీ, శుభా గారి ఫ్యామిలీ, రామకృష్ణ గారి ఫ్యామిలీ, అమ్మ పరిమళ, బాగున్నారా? అంత క్షేమమేనా? డాడీ మమ్మీకి వందనాలు చెప్పండి. రాజేష్ తాల గారు, ప్రైజ్ లార్డ్. మా సుస్మిత పాట బాగా పాడావు, వండర్ఫుల్. కొంచెం భయపడ్డావు కదా, మాస్ గారు ఉన్నారని భయపడ్డావు కొంచెం. దేవి మెరుగు, దేవి మెరుగు, జయరావు వందనాలు, అందరూ బాగున్నారు కదా. అనార్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్, విల్సన్ బాబు, లోహిత్, మరి రాజా బాబు గారి ఫ్యామిలీ, కిరణ్, శాంతి, దివ్య, విజయ, విజయ్ గారు, దివ్య గారు, అందరికి వందనాలు. రైట్ అంకుల్ ఆశీర్వాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ప్రైజ్ లార్డ్. ఓకే రైట్, క్లోజ్ చేస్తున్నా అయితే. రైట్, ప్రైజ్ లార్డ్.